అన్న మీరు ఇన్ని మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, ఫోటోగ్రఫీ అభివృద్ధి, ఫోటోగ్రాఫర్ల ఫైనాన్షియల్ డెవలప్మెంట్ గురించి కోరుకుంటున్నా. కొందరు వ్యక్తిగతమైన నీ మిత్రులు కానీ మిత్రులుగా ఉన్న కొందరు శత్రువులు కొన్ని నిక్ నేమ్స్ పెడుతున్నారన్న, మరి ఇప్పుడు వారిని అంటే వారు ఏమంటున్నారంటే మీ అవసరానికి వాడుకున్న రోజులు మీరు మంచి మిత్రుడు అన్న మాట వచ్చింది. ఇప్పుడు పైరసీ కింగ్ అనే ఒక మాట చాలా ప్రచారంలో ఉందన్న. ఇప్పుడు మిమ్మల్ని వ్యక్తిగతంగా మిమ్మల్ని డిప్రెషన్ మీన్స్ వ్యక్తిగతంగా మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి ఈ అంటే ఈ చెడు అంటే ఇలాంటి పేర్లని వాళ్ళు ప్రచారంలోకి తీసుకొస్తున్నారు. వాళ్ళకి సార్ మీరు చూడలేదేమో, కార్టూన్లు కూడా వేశారు సోషల్ మీడియాలో, మీరు చూడలేదా? కార్టూన్లు కూడా వేశారు, చాలా కార్టూన్లు వేశారు. తాడు గుంజుతుంటే పాము లాగా తెంపడం, సో పెద్ద కోట్ వేసుకొని అందరినీ నేను దాని మీద కూర్చుంటే డబ్బులు పడుకుని కూర్చుంటే కింద నలుగురు మోసుకెళ్తున్నట్టు వేయడము, కార్పొరేట్ కింగ్ అని చాలా ఉన్నాయి దాంట్లో. అంటే సార్ ఇక్కడ ఫోటోగ్రాఫర్లకు నేను చెప్పేది ఒకటేనండి, నేను ఎగ్జిబిషన్లోనో ఎడిట్ పాయింట్ నుంచో 1 లక్ష రూపాయలు 2 లక్షలు మిగిలించుకున్నాను అనుకోండి, సపోజ్ నా బిజినెస్ కాబట్టి చేస్తున్నాను, కానీ ఎంతమందికి హెల్ప్ చేస్తున్నాను, ఏ సంఘం అడిగినా డబ్బులు ఇస్తున్నాను, వర్క్షాపులు చేశాను, ఆదోపదలో ఉన్న వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాను, నా సొంత పైసలు అండి. ఈరోజుకి ఈ పేరు చెప్తున్న ఒక్కడైనా వాడి జేబులకి డబ్బులు ఇచ్చాడా? ఒక్కడు వాని జేబులకి డబ్బులు ఇచ్చాడా? ఎంత ఇచ్చాడు? నేను ఖర్చు పెట్టాను, లక్షల్లో ఖర్చు పెట్టాను ఫోటోగ్రాఫర్ల కోసం. ఆపద ఉంది అంటే తెలంగాణ అసోసియేషన్ కూడా నేను డబ్బులు ఇచ్చాను, కంప్యూటర్ కొనాలంటే డబ్బులు ఇచ్చాను, ఏది కావాలంటే దానికి నేను డబ్బులు ఇచ్చాను. నేను సంపాదించిన దాంట్లో 60% నా కుటుంబానికి లేకుండా కూడా నేను పెట్టాను. ఈ రోజుకి కూడా ఎవ్వరు అడగండి, ఎవ్వరికి ఇవ్వలేదు నేను. అంటే నేను సంపాదించిన డబ్బులలోకి వెళ్ళి నేను ఇస్తున్నాను. ఎవడో కోన్పిస్క గొట్టంగాడు ఈరోజు నా దగ్గరకు వచ్చి వాడు రూపాయి సాయం చేయకుండా నువ్వు చేయట్లేదంటే నేను ఎందుకు పడతాను బాస్? నా దగ్గర తప్పు లేనప్పుడు నేను బాధ్యతతో ఉంటాను, నాకు అవసరం లేదు. ఒకడు అన్న మాటల గురించి పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. నేను ఒకటే అంట, మీరు అంటారుగా ఏనుగు పోతున్నా కుక్కలు మురుగుతాయి, మురుగుదాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ రోజు కూడా నాది ఏదైనా విషయం గ్రూప్ లో పెడితే ఎడిట్ పెంట మెసేజ్ గ్రూప్ కాదు, ఎడిట్ పెంట మెసేజ్ సంబంధించిన మెసేజ్ పెట్టకని చెప్పి గ్రూప్ లో పెడుతున్నారు. అవునా? ఇప్పుడు అదే అడుగుదాను. ఆ గ్రూప్ లో పెట్టినోడు అడగండి, వాడు ఎడిట్ పెంట రమేష్ వాడి కుటుంబానికి ఏం అన్యాయం చేశాడు, వాడికి ఏం అన్యాయం చేశాడు? ఎందుకన్నా ఇప్పుడు ఈ గ్రూప్ వీసాలు ఇవి తర్వాత మిమ్మల్ని ఒక స్టేజ్ వరకు పిలిచి స్టేజ్ మీద అంతే, ఆయన స్టేజ్ ఎక్కితే మేము ఎక్కమంటారు బ్రో, ఆయన స్టేజ్ ఎక్కితే మేము ఎక్కమని చెప్పి డైరెక్ట్ గా చెప్పారు. వాళ్ళు వచ్చి అన్న ఏం చేయమంటావు అన్న, నేను పక్కకి వెళ్ళిపోతా, వాళ్ళని స్టేజ్ మీద కూర్చోబెట్టి, నాకు స్టేజ్ మీద కూర్చోవాల్సిన అవసరం కూడా లేదు. నాకు నేను తెలంగాణ దాటితే ఆంధ్రప్రదేశ్ దాటితే నేను కలకత్తాలో స్టేజ్ మీద కూర్చోగలను, ఢిల్లీలో స్టేజ్ మీద కూర్చోగలను, బీహార్లో స్టేజ్ మీద కూర్చోగలను, అంతేందుకు? నేను కువైట్ వెళ్తే స్టేజ్ మీద కూర్చోగలను, నాకున్న కస్టమర్స్తో, యూరోప్ వెళ్తే నా కస్టమర్లు కూర్చోగలను, అమెరికా వెళ్తే కూర్చోగలను. ఈరోజు నేను ఐ స్టాండ్ ఫర్ ద నేషన్ కార్యక్రమం ద్వారా కొన్ని పెద్ద పెద్ద సెలబ్రిటీల పక్కన కూర్చున్నాను, పెద్ద పెద్ద సెలబ్రిటీలు కానీ దాదాపు ఒక 500 కోట్లు 1000 కోట్ల బిజినెస్ చేసే సీఈఓ అపాయింట్మెంట్ గా 1 మంత్ పడుతుంది, అటువంటి వాళ్ళ అపాయింట్మెంట్ కూర్చొని డిన్నర్ చేశాం. ఈ గ్రూప్ లో రాకపోతా అంటే నేను చేయాల్సింది ఏముంది? నేషనల్ మీడియా కూడా ప్రచారం చేసింది, ఐ స్టాండ్ ఫర్ ద నేషన్. నేను ఢిల్లీలో మెయిన్ సెంటర్ లో నేను పెట్టానండి డైరెక్ట్. మేము ఎక్కడికి, మనం అమిత్షా గారి దగ్గర టేబుల్ దగ్గర కూడా మేము పోయి వచ్చాం. ఒక రోజు అయితే మేము మా మోడీ గారిని కూడా కలిసి వచ్చేవాళ్ళం, ఈరోజు 10 మంది సెంట్రల్ మినిస్టర్ని కలిశాను. అంటే ఒక ఫోటోగ్రాఫర్ గా మీ విజయం అనుకుందాం, నాకు విజయం అది, ఖచ్చితమైన విజయం అది. అంటే ఇప్పుడు ఫోటోగ్రాఫర్లకు ఇంత మంచి విజయాలు సాధిస్తున్న మిమ్మల్ని ఈ గ్రూప్ విజన్ ద్వారా మిమ్మల్ని తొక్కిపెడితే వాళ్ళకి కలిగే లాభం ఏంది, మీకు కలిగే? ఇప్పుడు ఏంటంటే నన్ను ఎప్పుడైతే వీళ్ళు ఫోకస్ పెంచారో, నేను వాళ్ళకి ఎక్కడ మారి నేను ఇంకో సంఘ నాయకుడిగా ఉండి వాళ్ళ లెవెల్ తగ్గుతుంది అనేది ఒకే ఒక భయం అండి, అంత తప్ప వాళ్లకు నాకు శత్రుత్వాలు ఏమీ లేవు. వాళ్ళ రూపాయి నేను తిన్నది లేదు, నా రూపాయి వాళ్ళు తిన్నది లేదు, అంటే నా రూపాయి పోయింది అది వేరే విషయం, వాళ్లకు నాకు వ్యక్తిగతంగా ఏమీ లేదు. ఏంటంటే ఎక్కడ పదవి అవుతుందో, ఎక్కడ పదవి పోతుందో, ఇది ఒక్కటే, పదవికి సంబంధించిన కొట్లాట తప్ప వేరే లేదు. అందుకే నేను కూడా అండి ఇప్పుడు ఈ అసోసియేషన్లు ఈ సంఘాలు చూసాక నిజంగా నేను కరెక్ట్ సర్వీస్ ఫోటోగ్రాఫర్కి ఇవ్వలేకపోతున్నాను, నేను ఒకప్పుడు చేసిన సర్వీస్ ఇప్పుడు చేయలేకపోతున్నా. ఎందుకంటే సంఘం ద్వారా నేను నిజంగా సంఘంలోకి వస్తే 10 మందికి న్యాయం జరుగుతుంది, పేద ఫోటోగ్రాఫర్ న్యాయం జరుగుతుంది అనుకున్నా, కానీ పేద ఫోటోగ్రాఫర్ న్యాయం జరగదు సార్. సంఘాల ద్వారా ఫోటోగ్రాఫర్ ఎప్పటికీ న్యాయం జరగదు, ఒక్కడి జరిగితే 9 మంది జరగదు. కరోనా టైంలో ఎంతమంది జరిగిందండి, ఎవరెవరికి ఇచ్చారు డబ్బులు? కనీసం 10,000 ఏం జరుగుతుంది? సామాన్య ఫోటోగ్రాఫర్ ఒక్కరి దగ్గరికి వెళ్ళి కనుక్కున్నారా? ఒక్కరి దగ్గరికి వెళ్ళి కనుక్కున్నారా? నేను కూడా పోలేదు. ఎందుకు పోలేదు తెలుసా? నేను పోయాను అనుకో, ఎడిట్ పాయింట్ రమేష్ గారు మళ్ళీ ఇంకో 5వ సంఘం పెట్టేసి లోపలికి వెళ్ళంటారు. నేను ఒకటి డిసైడ్ చేసుకున్నాను, అంటే నేను ఈ క్రమంలో ఎప్పుడైతే ఈ సంఘాల మీద గొడవలు, ఈ కొట్లాటలు, అందరు నా మీద వీడియోలు పెట్టడాలు, నాకు ఈ ఫోటో ఫినా చేసేటప్పుడు నాకున్న స్ట్రగుల్, నాకు అప్పుడు ఎంత ఫైనాన్షియల్గా ఒత్తిడి తీసుకొచ్చారు, అయినా నేను దేవుడి దేవల
ఫోటోఫినా నుంచి క్షేమంగా బయటకు వచ్చాను, వర్క్ చేసుకున్నాను. అది వచ్చిన క్రమంలో నాకు దేవుడు శక్తినిచ్చి దేశం కోసం చేసే కార్యక్రమాన్ని నాకు అప్పచెప్పాడు. హై స్టాండ్ ఫౌండేషన్ కార్యక్రమాన్ని నాకు అప్పచెప్పాడు. నిజంగా నాకు గాడ్ గ్రేటెడ్. నాకేమైందంటే ఇప్పటిదాకా బావిలో కప్పలా ఉన్న నేను వేరే ప్రపంచంలోకి వెళ్లాల్సి వచ్చింది. ఓకే, పెద్ద పెద్ద వాళ్ళని కలవడం, వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళ ఇంటరాక్ట్ అని వినడం, ఇవన్నీ విన్న తర్వాత నిజంగా నాకు అనిపించింది ఏంటంటే నేనున్న ప్రపంచం వేరు, నేను చూస్తున్న ప్రపంచం వేరు. నేను పోయిన నవంబర్లోనే డిసైడ్ చేసుకున్నానండి. ఏం డిసైడ్ చేసుకున్నానంటే ఈ రాజకీయాలు అన్నిటికీ దూరంగా జరుగుదాం. ఎడిట్ పాయింట్ రమేష్ టెక్నికల్గా ఎప్పుడైతే టెక్నికల్ పర్సన్గా ఉన్నాడో ఇకపై అదే టెక్నికల్ పర్సన్గా ఉంటూ ఏ సంఘాల జోలికి పోకుండా, ఏ సంఘంలో ఉండకుండా నేను టెక్నికల్ రమేష్గా ఉండాలని ఒక నిర్ణయానికి వచ్చాను నవంబర్లో. ఫిబ్రవరిలో నా కార్యక్రమం అయిపోయిన తర్వాత నేను మొదలెట్టాలనుకున్నాను. అంతలో కరోనా వచ్చింది. ఓకే, ఈ కరోనా టైంలో కూడా చాలామంది అండి నాకు తెలిసిన వెల్విషర్స్, కొంతమంది నా ఎగెన్స్ట్ పర్సన్స్, నా మీద అవాకుల చవాకుల పర్సన్స్ కూడా నాకు కాల్ చేసి అన్న చాలా ఆపదలు ఉన్నాం, ఒక 500 రూపాయలు వేయమని చెప్పి అడగడం కూడా చాలామంది చేశారు. వాళ్ళ పేర్ల ప్రస్తుతం నాకున్న శక్తి కొలదండి. నేను చాలామందికి వేసాను, కొంతమందికి వేయలేకపోయాను, కొంతమంది యాక్సిడెంట్ అని ఇవ్వలేకపోయాను. ఎందుకంటే నాకు ఆర్థిక పరిస్థితి బాగాలేదు. సో ఎందుకంటే మాకు ఒక నెల తిరిగేసరికి మా ఖర్చులు చాలా ఉంటాయి కరోనా టైంలో పూట. సో కాబట్టి ఆ టైంలో కొంతమందికి హెల్ప్ చేయలేకపోయాం, కొంతమంది చిన్న చిన్న మొత్తాలు అడిగిన వాళ్ళకు చేయగలిగాం వారికి. ఇలా ఈ ప్రస్థానం అయితే ఈ కరోనా టైంలో, బిఫోర్ కరోనా ఆఫ్టర్ కరోనా అయితే చాలా చేంజెస్ ఉన్నాయి. అంటే నా నుంచి అయితే చాలా చేంజెస్ ఉంటాయి వీటికి సంబంధించి. అంటే ఇప్పుడు ఏదైనా ఆపద జరిగితేనే మనం ఒకరిని చందాలు వాడి అడిగి వాళ్ళకు డొనేట్ చేయడం, ఏదో సేవ చేద్దామన్న ఆలోచన కాకుండా ఒక ఫండ్ అనేది, ఇది నేను ఇంకొకటి ఈ హెల్త్ ఇన్సూరెన్సెస్ ఇవి ఉంటాయి కదా, వీటిపైన కూడా కొంచెం అవగాహన. యాక్చువల్గా ఈ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫేర్ కూడా ఇంపార్టెంట్ చేయనివ్వట్లేదు సార్. ఇప్పుడు నేను అన్నది అదే మీకు 2013 or 2012 అండి తెలంగాణ అసోసియేషన్ నడుగొండలో ఒక వర్క్షాప్ జరిగింది, ఫోటోటెక్ వర్క్షాప్. ఈ వర్క్షాప్ లో భవిష్యత్ పెట్టాలని చెప్పి నా ప్రసంగం ఇప్పటికీ ఏదైనా వీడియో అనేది ఉంటే చూడండి. ఫోటోగ్రాఫర్లకి జరిగినప్పుడు అప్పుడు ఒక కార్యక్రమం జరిగి గుండె ఆపరేషన్ అయితే అప్పటికప్పుడు 2.5 లక్షలు శ్యామ్ గారు, ఇప్పుడు తెలంగాణ వచ్చిన ఆ రోజు కూడా ఫస్ట్ 5,000 రూపాయలు ఇచ్చింది నేనండి. అది ఎవరి ద్వారా, నా కస్టమర్ లక్ష్మణ్ గారు వచ్చి నాకు ప్రాబ్లం ఉందంటే నేను డాష్ మీద వేసి 5,000 రూపాయలు అందరు తలాయింతేస్తే అప్పుడు ఒక 25,000 అయినాయి. దాని తర్వాత నేను ఎస్ఎంఎస్ పెట్టి తర్వాత ఫోటోటెక్ తర్వాత న్యూస్ రాస్తే 2.5 లక్షలు కలెక్షన్ శ్యామ్ గారి ద్వారా. అది ఏలూరు శ్యామ్ గారు బాగా ప్రయత్నం చేశారు, అప్పుడు ఇచ్చాం. నేను అప్పుడే చెప్పాను భవిష్య నిధి పెడదాం, మనిషికి తీసుకుందాం, ఏదైనా జరిగినప్పుడు వాళ్ళకున్న క్యాపబిలిటీని బట్టి కొంత సహాయం అందిద్దాం, కొంత గవర్నమెంట్ నుంచి ప్రయత్నం చేద్దాం. ఈ భవిష్య నిధి అనేది అందరికీ ఉపయోగపడతా అని చెప్పేసి కాన్సెప్ట్ చెప్పాం. ఈ కాన్సెప్ట్ ఎవరు పట్టించుకోలేదు, ఎవరు లెక్కలు చూస్తాడు, ఎవరు చేస్తాడు. ఇప్పుడు ఇవన్నీ చెప్తే ఏంటంటే కొట్లాట సార్, భవిష్య నిధి అనేది చాలా ఇంపార్టెంట్. అట్లాగే నా దగ్గర 500 మంది మెంబర్స్ ఉంటే నేను ఎందుకు వెళ్ళి ఇన్సూరెన్స్ కంపెనీతో కొట్లాడితే నాకు కార్డు ఇవ్వడు, నాకు ఎందుకు ఇవ్వడు హెల్త్ కార్డు, ఎందుకు ఇవ్వడు హెల్త్ కార్డు? ఇప్పుడు అంత ఎందుకండి, నిన్న కాక మొన్న మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఓపెనింగ్ పెట్టుకున్నాను, మనకు సంబంధించింది మా చిన్నోడు బిజినెస్ స్టార్ట్ చేశాడు కొత్తది, 12 ఇయర్స్గా వాడికి ఒక బిజినెస్ కావాలంటే వాడికి ఒక బిజినెస్ ఎస్టాబ్లిష్ చేశాము. వాడి ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వాడు ఫోటోగ్రఫీలు చేసుకుంటాంటే, వాడు మా మిస్సెస్ కలిసి ఫోటోగ్రఫీలు చేసుకుంటాంటే వాడికి ఒక బిజినెస్ స్టార్ట్ చేయడం. దానికి ఓపెనింగ్ ప్రముఖ ఒక వ్యాపారవేత్త వచ్చాడు, కూర్చున్నాం పిచ్చిపాటి మాట్లాడుతుంటే అప్పుడు రమణన్ వచ్చాడు మన దగ్గర, ఈసేలో ఉంటాడు. రమణన్ వచ్చాక అన్న సోన్సో పర్సన్ ఈయన దగ్గర కొన్ని కార్డ్స్ ఉన్నాయి, హెల్త్ కార్డ్స్ ఉన్నాయి, మరి మీరు అడిగితే ఇస్తాడు, గట్టిగా అడగండి కొద్దిగా, మన ఫోటోగ్రాఫర్లకు ఉపయోగపడుతుంది, మన ఏరియా 300 మంది కానీ ఉపయోగపడుతుంది అని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఆయన వచ్చి కూర్చొని సార్ ఇట్లా మాకు మా వాళ్ళందరూ ఉంటారు అంటే, ఆయనది ఐ హాస్పిటల్ ఉంది, ఓకే ఐ హాస్పిటల్ ఉంది, ఇట్లా సార్ మా వాళ్ళకు ప్రాబ్లం ఉంటుందంటే ఏం కావాలి నీకని అడిగాడు. సార్ మా వాళ్ళకి ఇట్లా కంటికి సంబంధించి ఆపరేషన్స్ కానీ వాటికి సంబంధించి హెల్త్ కానీ అంటే నీకేం కావాలో పేపర్ మీద రాసుకుందా, ఇన్సూరెన్స్ కావాలా, ఆపరేషన్లో డిస్కౌంట్ కావాలా, అసలు ఆపరేషన్ పైసలే తీసుకోవద్దా, కన్నద్దాలు కావాలన్నా, క్లారిఫికేషన్ నాకు పేపర్ మీద తీసుకురా, నేను ఇక్కడే సంతకం పెడతా, నీకు అక్కడికి పోతే అవుతుంది, నీకు ఇక్కడే సంతకం పెడతా అక్కడికి పోతే అవుతుంది అన్నాడు. ఇది కాక నేను సొసైటీ ఎప్పుడైతే స్టార్ట్ చేశానో, నా ఓన్గా ఒక సొసైటీ స్టార్ట్ చేశాను కదా, అది ఇప్పుడు ఆల్రెడీ ఇంకా ఏంటంటే ఉంది కానీ దాన్ని ఇంకా పూర్తిగా జరగకుండా అంటే దాన్ని నేషనల్లోకి చేసే ప్రయత్నం చేస్తున్నాము, నేషనలైజ్కి పంపించే ప్రయత్నం చేస్తున్నాము. నేను ఇన్సూరెన్స్ కంపెనీకి మెయిల్ పెడితే 2,200 ఉన్న వ్యక్తిగత కార్డు 1,100 ఇవ్వనీ 50% డిస్కౌంట్ 1,100 ఇవ్వడానికి వస్తే నేను చెప్పింది ఏంటంటే 1,100 నేను కడతా కానీ ఫ్యామిలీ మొత్తానికి ఏమన్నా 2 లక్షల రూపాయలు ఫ్యామిలీ మొత్తానికి ఏమని వ్యక్తిగా కాకుండా అంటే వాళ్ళు అక్కడ ఆగిపోయింది, అది ఆగిపోయి వెంటనే కరోనా రావడం ఇవన్నీ జరగడం జరిగింది. సో అది ఆ ఫైల్ అక్కడే ఉంది. దేవుడు దేవాలి ఇదేమైనా కొద్దిగా తగ్గిన తర్వాత వీలైతే అది అవ్వచ్చు కూడా, అది అవుతే నేను ఇవ్వను,
స్టేట్ లో ఉండే రెండు సంఘాలకు వాళ్ళని అప్పచెప్తా. ఏ రెండు సంఘాలు? ఏ రెండు సంఘాలు ఉన్నా మూడు నాలుగైదు అంటున్నారు కదా, నాలుగైదుకి అప్పచెప్తా. నేను నా దాని నుంచి గే ప్రైజ్ కార్యక్రమాలు నేను చేయదలుచుకున్నాను. ఎందుకంటే నేను చేస్తే బిజినెస్ కోసం చేశాడో లేకపోతే ఫ్రాడ్ చేస్తున్నాడు అనే ఏదైతే పుకార పుడుతుందో ఇంకా నాకు వద్దా పుకారు. నేను నాలాగే నా ఎడిట్ పాయింట్ రమేష్ లాగే కొనసాగుతా. నేను టెక్నికల్ వాళ్ళు వచ్చిన సహాయం చేస్తా, వీళ్ళు వచ్చిన సహాయం చేస్తా, డైరెక్ట్ ఫోటోగ్రాఫర్ వచ్చిన సహాయం చేస్తా. నా వల్ల అయితే, నా వల్ల కాకపోతే నేను చేయను. ఒకటి టెక్నికల్ గా ఫుల్ అప్డేట్ చేస్తా, నేను టెక్నికల్ గా ఎంతో అప్డేట్ చేస్తా. తర్వాత మీరు అన్నారు ఇంత పైరసీ కింగ్ అవుతున్నారు అని అన్నారు. అవును సార్, ఇప్పుడు వాళ్ళు అన్నోడు సిస్టమ్ ఏంటో చూడండి, పై వాడుతున్నోడు సిస్టమే చూడండి. ఒకటి వాడుతున్నోడు తీస్తున్న బిజినెస్ లో కనీసం జెన్యున్గా ఉన్నాడా? జిఎస్టీ కడుతున్నాడా? ట్యాక్సులు కడుతున్నాడా? కరెక్ట్గా ఉన్నాడా? నేను అడుగుతాను. వాడి గుద్ద కింద నాలుగు పెట్టుకొని నా వైపు ఒకటి చూపిస్తే నేనేం మాట్లాడతాను? రెండవది 15 లోపు వరకు ఇంటర్నెట్ ఎక్కువగా లేదు, 14 వరకు. ఈ దేశాలల్లో ఆ సాఫ్ట్వేర్ కంపెనీలు ఏం ఆఫీసులు లేవు, కాబట్టి మనకి ఇక్కడ సేల్స్ లేవు. ఏమున్నా డాలర్లో ఉండేది. అవును, అంటే ఆ డాలర్ రేట్ ఏముందో ఆ డాలర్ రేట్ ఉండేది, మనం కొనుక్కోలేకపోయేవాళ్ళం. కాబట్టి నెట్ నుంచి డౌన్లోడ్ చేసి వాడుకునేవాళ్ళం. ఎప్పుడైతే ఆఫీసెస్ వచ్చాయో అప్పటి నుంచి మేము లీగల్గా అమ్మడం స్టార్ట్ చేసాం. సాఫ్ట్వేర్ లీగల్ అయితేనే చేస్తున్నాం, లేకపోతే లేదు. ఇక్కడ ఆఫీస్ పెట్టిన తర్వాత ఇండియన్ రూపీస్ లో కన్వర్ట్ చేశారు వాళ్ళు. అంటే ఇండియన్ రూపీస్ కున్న స్టాండర్డ్ ప్రకారం, ఇండియన్ రూపీస్ ప్రకారమే వాళ్ళు తీసుకుంటున్నారు. అంటే రేటు తక్కువగా. ఒక అడోబ్ అనే కంపెనీ నెలకు 500 రూపాయలు ఒక ఫోటోగ్రాఫర్కి ఫోటోషాప్ ఇచ్చేస్తుంది. ఒక ఈడీఎస్ అనేది 25,000 రూపాయలు పెడితే వర్జన్ సాఫ్ట్వేర్ లైఫ్ లాంగ్ ఇస్తుంది. ఓకే, అటువంటిప్పుడు మనం ఎందుకు దానికి వెళ్తాం చెప్పండి? మేము ఆ విధంగా మోటివేట్ చేస్తూ గత 4 సంవత్సరాలుగా మేము అవే చేసుకుంటూ వస్తున్నాం. ఓకే, సో గడిచిన రోజులు వేరు, జరుగుతున్న రోజులు వేరు. ఇప్పుడు లేనప్పుడు ఎక్కడి నుంచో తెచ్చుకుని వాడకం అనేది కామనే కదా. పోనీ నేను 2003లో వచ్చానండి, దానికి ముందు వాళ్ళు కంప్యూటర్లు వాడలేదా? వాడారు. వాళ్ళు ఒరిజినల్ కొనే వాడారా? నన్ను అంటున్న వాడు అప్పుడైతే ఫీల్డ్లో ఉన్నాడుగా. 2003 అంటే అప్పటి వరకు డిజిటలైజేషన్, కంప్యూటర్స్ కూడా ఎక్కువ రాలేదు కదా సార్. ఫాస్ట్ ఫోటోలు దేని నుంచి ఇచ్చారు సార్? మాన్యువల్ గా జరిగినప్పుడు మనకి మనకి ఫిల్మ్ వచ్చిన మాన్యువల్ గా అయితే మాన్యువల్ చేశారు. అప్పుడైతే 2003 అప్పుడైతే మనకి ఇక్కడికి వచ్చి పాస్పోర్ట్ లో కలర్ ఫోటోలు అయితే వచ్చినాయి కదా. చిన్న ప్రింటర్లు పెట్టుకుని అయితే ఇచ్చేవాళ్ళు కదా. అప్పుడు బకెట్ ప్రింటర్ లేదు కానీ పెద్ద ప్రింటర్లు పెట్టుకుని లేకుండా కలర్ ల్యాబ్ అయితే ప్రింట్ ఇచ్చేవాళ్ళు కదా. ఆ డిజైన్ ఎలా చేసేవాళ్ళు? ప్రతి స్టూడియోలో చేసేవాళ్ళు కదా. నేను స్టూడియో స్టూడియోకి అయితే నేను ఇవ్వలేదు, నేను ఎడిటర్ని ఎడిటర్లకి ఇచ్చాను, స్టూడియోలకి అయితే నేను ఇవ్వలేదు. అంటే మీ మీద కొన్ని కక్ష సాధింపు చర్యలు జరిగినాయి కదనా, అదే దృష్టిలో పెట్టుకొని మీరు కూడా కొన్ని కక్ష సాధింపు చర్యలు, అనుఫాండ్స్ని పక్కన పెట్టుకొని కొన్ని అదే సార్ నేను చెప్పేది. ఒకటే ఏమవుతుందంటే, నేను డీలర్గా ఉన్నది ఎవడైనా రెడీ చేస్తే నాదే తప్పంటారు. ఇప్పుడు అనుఫాండ్స్ కూడా నేను డీలర్ని కాదు. ఒకటి ఏంటంటే, నేను చేసిన పొరపాటు ఏంటంటే, అనుఫాండ్స్ వాళ్ళు రైడింగ్కి వస్తున్నారు జాగ్రత్త పడండి అని మెసేజ్ పెట్టాను అందరికి. నాకు ఇన్ఫర్మేషన్ వచ్చాక, నా మీద రైడ్ జరిగాక నేను అందరికీ మెసేజ్ పెట్టాను ఇలా వస్తున్నారు జాగ్రత్త పడండి అని. అది తప్పైంది. అదే అపోహ 2014లో నా మీద చేసినప్పుడు నేను ఒకటే చెప్పాను, నిరూపించండి బాస్, నేను దేనికైనా సిద్ధం అని చెప్పాను. వాళ్ళు ఏది ఇప్పటిదాకా 2020 నడుస్తుంది, నిరూపించలేరు వాళ్ళు. ఆ మాట కంటిన్యూ చెప్పుకుంటూనే పోతారు. ఈరోజు ఈడీఎస్ రైడింగ్స్ కూడా జరుగుతున్నాయి. అట్లంటే నేను చేపిస్తున్నట్ట కంపెనీ నిన్న కూడా లీగల్ లెటర్ పంపించింది, వాడుతున్న వాళ్ళు ఫస్ట్ 1 మంత్ లోపల లీగలైజ్ అయిపోండి, లేకపోతే మీకు తక్షణమే లీగల్ యాక్షన్ తీసుకుంటామని. అది వాళ్ళ ఇష్టం, నాకు సంబంధం లేదు. యాజ్ ఎ డీలర్ అమ్మడం నా బాధ్యత. కక్ష సాధింపు చర్యలు అంటే నేను ఫోటోగ్రాఫర్ మీద ఎందుకు చేయాలి? అసోసియేషన్స్ మెంబర్ల పైన చేస్తున్నారు. సమస్య లేదు సార్, అసోసియేషన్ మెంబర్లు కానీ ఫోటోగ్రాఫర్లు కానీ ఈ రోజు వరకు ఎవరి మీద జరిగింది, ఎక్కడ జరిగింది, దానికి సంబంధించిన పాత్ర ఎవరు చేస్తున్నారు, అందులో నా పాత్ర ఉందా నిరూపించమనండి. నేను నిరూపిస్తే దేనికైనా దానికి సిద్ధం. నేను నేను ఆ రోజు కూడా పోయి రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలిగిపోయి నా బిజినెస్ ఏదో నేను చేసుకుంటా, ఫోటోగ్రఫీ చేసుకుంటా అని చెప్పాను. నా ఫోటోగ్రఫీ చేసుకుంటా నేను. ఈ రోజు వరకు వాళ్ళు నిరూపించలేకపోయారు. అది నాది కాదు సార్. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, పీడించే మనస్తత్వం నాదైనప్పుడు పీడించి తీసుకోవాల్సిన మనస్తత్వం ఇన్ని సహాయాలు నేను చేయను. అవును, పీడించే మనస్తత్వం నాదైనప్పుడు ఈ సహాయం చేయను. నేను కక్ష సాధింపు చర్యలు అని మీరు అన్నప్పుడు నేను చేసేది ఏంటంటే కొట్లాడతా, డైరెక్ట్ కొట్లాడతా. నువ్వేం చేసినావు, ఏం బీకినావు డైరెక్ట్ ఆడతా. అది వాళ్ళకి నచ్చదు. అంతేగాని ఎవరినో అడ్డం పెట్టుకొని వీళ్ళ మీద సాధించాల్సిన అవసరం లేదు. నాకు దమ్ము లేకపోతే నేను సాధిస్తా. నాకు కొట్లాడే దమ్ము ఉన్నప్పుడు నేను ఎందుకు సాధిస్తా? ఫైనల్గా ఈ అసోసియేషన్ మెంబర్స్తో మీకు ఫ్యూచర్లో అయినా ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్ మంచిగా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఏమన్నా? నాకు తెలిసి వాళ్ళు కారండి,
ఎందుకంటే ఇప్పటికి వాళ్ళ ఒక ఫీల్ ఉండిపోతుంది, ఎడిట్ పాయింట్ రమేష్ అంటే మాకు అగ్నిస్ట్ అని. నేను ఎంత ఎంత దగ్గరికి వచ్చినా మీతో ఎవరు మాట్లాడినా వారు అగ్నిస్ట్, వారి మీద కక్ష సాధింపు చర్యలే ఉంటాయి, అది ఇప్పట్లో కాదు. సరే, దాని గురించి నేను ఆలోచించట్లేదండి, ఎందుకంటే అసోసియేషన్స్ ఇవన్నీ ఆలోచించలేదు, వాళ్ళ పని వాళ్ళు నా పని నాదండి. నాకు ఎంతవరకు వీలైతే ఒకళ్ళు ఈ స్టేట్ లో వాళ్ళు అవకాశం ఇచ్చి అమ్ముకోమంటే అమ్ముకుంటాము, లేదు ఈ స్టేట్ లో నువ్వు అమ్మద్రబై అని చెప్పి వాళ్ళ డిస్ట్రిక్ట్ కింద నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి నేను అమ్ముకుంటా, లేదంటే పక్క స్టేట్ లో అమ్ముకుంటా, ఇది కాబట్టి ఇంకొకటి వైపు బతుకుతా, నాకు వచ్చేది ప్రాబ్లం అయితే ఏం లేదు, లేదంటే అన్ని మానేసి ఫోటోగ్రఫీ చేసుకుంటా. ఇప్పుడు నేను ఒకరి కోసమే నేను చేయాల్సిన అవసరం లేదు, ఒక నష్టపరిచిన అవసరం నాకు లేదు. రెండోది, ఇక ఫ్రెండ్ అవుతారా అంటే కొంతమందిని మాత్రమే నేను దగ్గరకు రానియను. ఎప్పుడైతే నాతో మిత్రత్వంగా ఉండి నా వెనుక వెన్నుపోటు వచ్చిన కొంతమంది ఉన్నారు, వాళ్ళని జీవితంలో దగ్గర రానివ్వను. అంటే అబద్ధం ఆడడం వేరు, బిజినెస్ కాంపిటీషన్ వేరు, మోసం చేయడం వేరు. కొంతమంది మోసం చేసిన వాళ్ళు ఉన్నారు, నమ్మక ద్రోహం, అదే నమ్మక ద్రోహం, అది వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితి దగ్గర రాని. ఇంకా వాళ్ళు ఏ జరిగినా చెప్పండి సార్ అనడమే, చెప్పండి సార్ అంటారు అంతే. అండ్ వాట్ అబౌట్ ఎస్వీఎస్ వెంకట్? ఎస్వీ వెంకట్ ఇస్ అ గుడ్ జీనియస్ మ్యాన్ సార్. అంటే ఇక్కడ ఒక లెవెల్ ఆఫ్ వర్క్ చూసుకుంటే, ఒక అసోసియేషన్ రన్ చేసే క్యాపబిలిటీ మాత్రం ఎస్వీఎస్ వెంకట్కి ఉంది. ఎస్వీఎస్ వెంకట్ తన ఇమాజినేషన్ వేరు, ఏదైనా చేయాలంటే తను నమ్మినాకనే చేస్తాడు. ఇప్పుడు నేను క్లోజ్ అను, నువ్వు క్లోజ్ అని చెప్తే వినడు, తను నమ్మితేనే తను చేస్తాడు. అదొకటి జిల్లాల వారిగా కూడా పర్యటన ఇంకొక టీం తయారు చేసుకుంటుండు కదా, ఇది కరెక్టేనా? అంటే రెండు అసోసియేషన్స్, నెంబర్ ఆఫ్ అసోసియేషన్స్ ఉండడంలో కరెక్టే అభ్యంతరం. అయితే ఈ విషయంలో ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మన తెలంగాణ అసోసియేషన్ ఏర్పడేటప్పుడు ఆంధ్ర తెలంగాణ అన్నదమ్ములు అన్న ఒక స్లోగన్ తీసుకొచ్చి వెంకటరెడ్డిని కూడా విమర్శించిన మనుషులు ఉన్నారండి. ఇప్పుడు ఒకటిగా ఉంది, ఇప్పుడు అదే వెంకటరెడ్డి ఇంకొక అసోసియేషన్ ఏర్పడుతుంటే ఒప్పుకోవట్లేదు, ఎందుకంటారు? అంతే కదా కాంపిటీషన్, నాయకత్వం అండి. ఇప్పుడు మోనపల్లిగా ఉండేది వేరు, మోనపల్లిగా ఉన్నప్పుడు ఉండే అధికారం వేరు, వాడికి ఉండే రెప్యుటేషన్ వేరు సార్. ఒక్కటి, మన తెలంగాణలో అసలు నాయకులు లేరా? అసలు ఎవరికి నాయకత్వం రాదా? 2010, 2020 జస్ట్ ఒక ఫోటోగ్రాఫర్ గా ఆలోచిద్దాం. 2010, 2020 సరే, ఇప్పుడు డిస్ట్రిక్ట్ వాళ్ళు కలిశారు, ఇప్పుడు కూడా అందులోకి వచ్చిన నాయకులు మళ్ళీ కొత్త ధనం కోసం కోరుకుంటే అక్కడ కొట్లాడడం జరుగుతున్నాయి. ఇప్పుడు అందులోకి వచ్చిన డిస్ట్రిక్ట్ నాయకులు ఆధిపత్యం కోసం కొట్లాడితే ఇప్పుడు అక్కడ కూడా కొట్లాడడం జరుగుతున్నాయి. కొంతమంది త్యాగం తీసినట్టు పోస్టులు పెడుతున్నారు, కొంతమంది మేమే ఏదో త్యాగం చేస్తున్నామని పెడుతున్నారు. అదే అదే, మిమ్మల్ని ప్రశ్నించిన వాళ్ళు ఇప్పుడు మీ దగ్గరకి ఎత్తున్నారు కదా సార్. నన్ను ప్రశ్నించిన వాళ్ళు నాతో ఉన్నారు, ప్రశ్నించడం గొప్పతనం, నేను ప్రశ్నించొద్దని ఏదో చెప్పట్లేదు. ప్రశ్నించడం వేరు, విమర్శించడం వేరు. విమర్శలు అనేది సార్, ఇప్పుడు విమర్శలు అనేది దేనికైనా ఉంటదండి, ఎంత మంచి చేసినా ఉంటది, ఎంత చెడు చేసినా విమర్శలు ఉంటది. విమర్శ లేని లైఫ్ అంటూ లేదు. అని ఇప్పుడు అభిమన్యు రెడ్డి కానీ మీరు కానీ, అంటే మీ ఒక విషయం ఏంటంటే రెండో అసోసియేషన్ని ఎంటర్టైన్ చేయొద్దు అని చెప్పి వెంకటరెడ్డి ఒక మాట అంటున్నాడు. ఇప్పుడు అదే వెంకటరెడ్డి అభిమన్యు కాంబినేషన్లో వస్తున్న ఎగ్జిబిషన్ తెలంగాణలో అభిమన్యు వెంకటరెడ్డి ఒక అసోసియేషన్, మరి ఇప్పుడు ఆంధ్రాకి వెళ్తే మాదల రమేష్ది రెండో అసోసియేషన్ అన్న మాట ఒకటి ఉన్నది కదా, మరి అక్కడ రెండో అసోసియేషన్తో కలిసి చేస్తే న్యాయం ఎట్లయితుంది? ఇక్కడ ఒక అసోసియేషన్ వీళ్ళు చేస్తేనే, వీళ్ళతో వెంకటతో చేస్తే అన్యాయం ఎట్లా? నన్ను అడగాల్సిన ప్రశ్న కాదు, ఫోటోగ్రాఫర్లు అడగాల్సిన ప్రశ్న. అంటే ఇప్పుడు మీ ద్వారా చెప్పేటి శ్రీరంగ నిధులు అని ఏదైతే చెప్తారో అది ఫోటోగ్రాఫర్లు అడగాల్సినవి. నేను వెనకకి సపోర్ట్ గా మాట్లాడుతున్నాను, నేను నిజం చెప్పి మీరు అడిగింది చాలా న్యాయమైన క్వశ్చన్, ఎందుకంటే ఇది ఆలోచించాల్సింది ప్రజలు. ఇప్పుడు ఇంకొక కొత్త విమర్శ ఏంటంటే, నేను కూడా ఒక అసోసియేషన్ పెడుతున్నాను అని చెప్పి తెలంగాణ పద్మశాలా సంఘం పెట్టారు కదా, ఆ విషయం అది కమ్యూనిటీ సర్వీస్ వేరు. ఇక అది మెల్లమెల్లగా ఇటు పాకుతుంది, 70% వాళ్ళే ఉన్నారు కాబట్టి మీరు వాళ్ళందరినీ క్యాప్చర్ చేస్తున్నారు. మీ విమర్శ, మీకు బ్యాక్ అండ్ సపోర్ట్ ఎడిట్ పాయింట్ రమేష్ ఉన్న విమర్శ, అది అవన్నీ కామన్. ఇప్పుడు రేపు పొద్దున మీరు ఎదిగిన తర్వాత ఏమన్నాడు, ఎడిట్ పాయింట్ రమేష్ మనిషి రాబాయ్, రమేష్ చెప్పినడే చేస్తున్నాడు, సింపుల్. అది అది మీరు రేపొద్దున మీరు అది కూడా ఫేస్. మీకైతే తెలుసు నేను మొదట్లో ఎట్లా ఉన్నానో, మీతో పరిచయం ఈ రోజు ఇంటర్వ్యూ అడిగే ముందు కూడా నేను ఎలా ఉన్నానో మీ పరిచయం ఉంది. సరే, ఇప్పుడు మీరు చేసే దాంట్లో న్యాయం ఉంది కాబట్టి, ఇప్పుడు మీరు ఒకటి చెప్పాలనుకున్నది మీరు క్లియర్ గా నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి మీకు ఇంటర్వ్యూ ఇచ్చాను, లేకపోతే నాకున్న టైం లోపల లేదబ్బా నాకు ఛానల్ ఉంది నేను చేసుకుంటాను అని చెప్పేవాను. ఇప్పుడు మీరు అడగగానే మీకు ఎందుకు చెప్పానంటే, మీరు అడిగింది క్లియర్ గా అడిగారు సార్, తెర వెనుక జరిగేటి నాకు కావాలి అని అడిగారు. మీరు ఏదో చెప్పండి అని చెప్పారు, తెర వెనుక జరిగేటి కావాలన్నప్పుడు నేను ఒకటే అనుకున్నాను, ఒక నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి ముందుకు వచ్చినప్పుడు నా సపోర్ట్ ఇవ్వాలి. అదే అన్న, ఇప్పుడు వెంకట్తో రెండో అసోసియేషన్ ఫామ్ చేసి వర్క్ చేస్తున్నాడు, అందులో తప్పేమైంది? మాదల రమేష్ గారు అంత ఒక అక్కడ హీరో ఎందుకైంది, ఇక్కడ ఈయన విలన్ ఎందుకైంది? అదే సార్, నేను అదే చెప్తున్నారు. ఇప్పుడు ఒక న్యాయము ఎథికల్ వాల్యూస్ అని ఉంటుంది, ఎథిక్స్ అనేది ఏదంటే నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేయాలి.
ఎథిక్స్ పరంగా చూసుకుంటే అది కరెక్ట్. ఎథిక్స్ పరంగా చూసుకో అదే. ఇప్పుడు ఆంధ్రాలో మాదల్ రమేష్ గారు హీరో ఎట్లా అయినరు, తెలంగాణలో ఎస్విఎస్ వెంకట్ వీళ్ళు ఎందుకు అవుతున్నాడు? అదే అండి, అంటే ఇక్కడ రెండు రకాలుగా మనం క్యాల్కులేషన్ చేయాల్సి వస్తుందండి. ఒకటి ఎథికల్. ఇప్పుడు అభిమన్యు రెడ్డి ఎథికల్ గా చేసింది కరెక్ట్ అండి. ఎథికల్ గా చేయడం అంటే నేను నమ్మిన వాళ్ళ కోసం కష్టపడ్డాం అనేది ఇస్ పర్ఫెక్ట్. ఇక్కడ తెలంగాణ అసోసియేషన్తో టై అయ్యాడు కాబట్టి అది పర్ఫెక్ట్ అనొచ్చు. ఆంధ్రాలో మదర్ రమేష్తో టై అయ్యాడు కాబట్టి అది పర్ఫెక్ట్ అనొచ్చు. అంటే ఎథికల్ గా ఆయన చేసే బిజినెస్ కి ఇస్ పర్ఫెక్ట్ బిజినెస్ పరంగా, బిజినెస్ పరంగా. కానీ రెండో సంఘానికి సపోర్ట్ చేయడంలో తప్పు లేదు. రెండో సంఘం ఉండొద్దు అని చెప్పడం తప్పు. ఇప్పుడు ఫేస్బుక్ లో ఉండొద్దు అని చెప్పడము, మళ్ళీ రెండో సంఘం మద్దతు ఏమైంది, ఇది ఎథికల్ క్రాష్. వ్యక్తిగత విమర్శల దాకా వెళ్తున్నారు, అది ఎథికల్ క్రాష్. ఇప్పుడు రెండో సంఘానికి సపోర్ట్ చేయి, మూడో సంఘాన్ని సపోర్ట్ చేయి, అది నీ వ్యక్తిగతము, నీకు సంబంధించిన బిజినెస్, లేకపోతే ఇంకేదైనా ఎనీథింగ్ అనుకో, మంచోడు ఏదో అనుకో. నేనున్నాను వెంకట్కి సపోర్ట్ చేస్తున్నాను అంటే ఆయన మంచితనం నచ్చింది, ఆయన చేస్తున్న సేవ నచ్చింది కాబట్టి నేను చేస్తున్నాను, అది మా ఇద్దరి మధ్యలో ఉన్న బాండింగ్. అట్లా నేను తెలంగాణ రాష్ట్రం సపోర్ట్ చేయొద్దు అంటే తప్పు. నేను తెలంగాణ రాష్ట్రం సపోర్ట్ చేయొద్దు అంటే తప్పు. నేను కూడా వాళ్ళ ఆపదలు ఉంటే డబ్బులు కలిగేస్తే నేను పంపించా, వాళ్ళు అడగకుండా డబ్బులు పంపించా. ఇప్పుడు వీళ్ళు అడగలేదు నువ్వు ఎందుకు ఆ సంఘానికి పంపించావని. ఓకే, నువ్వు ఆ సంఘానికి ఎందుకు పంపించావని అడగలేదు, ఎందుకంటే వాళ్ళు చేసేది మంచి పనే కాబట్టి. ఇది ఎథికల్ బాండింగ్ అంటారు. వీళ్ళ దగ్గర ఏంటంటే రెండో సంఘం ఉండొద్దు అనడము ఒకటి తప్పు, రెండో సంఘాన్ని సపోర్ట్ చేసిన వాళ్ళ కక్ష సాధింపు తప్పు. ఇప్పుడు సార్ రెండోది వస్తుంది, మూడోది వస్తుంది, అది వ్యక్తిగతం. వ్యక్తిగతం ఇప్పుడు ఎవరు ఎన్ని, ఒక వ్యక్తి ఎన్ని సంఘాలనే ఉండొచ్చు, ఒక వ్యక్తి ఎన్ని సంఘాలనే ఉండొచ్చు. ఇప్పుడు పార్టీలే ఇన్ని పార్టీలే, మనల్ని పాలించే పార్టీలే గని ఉన్నాయి. అవును, మనల్ని పాలించే పార్టీలే గని ఉన్నాయి. ఇక్కడ ఉంటే తప్పేంటి, ఎవరు న్యాయం చేస్తారో చెప్పలేం. నిజంగా రెండో సంఘం ఉంటే ఆపదలో ఒక వ్యక్తికి సాయం అందుతుందేమో, చూస్తున్నాం కదా ప్రత్యక్షంగా. వీళ్ళు 50,000 చేస్తే వాళ్ళు 30,000 అన్న చేస్తున్నారు కాంపిటీషన్ లో. పరుగు పందెం స్టార్ట్ అయింది కదా, పరుగు పందెం స్టార్ట్ అయినప్పుడు ఎందుకు వదిలిపెట్టుకోవాలి? ఇప్పుడు వీళ్ళు ట్రేడర్లు అవుతారు, మీరు అడగండి, లేదా ఏదైనా ఉన్నప్పుడు జేఏసీగా మరి అందరు కలిసిపోయి అడగండి. మాసం మాసం అయినా ఇప్పుడు కరోనా టైంలో ఈ రెండు అసోసియేషన్స్ కాంపిటీషన్ గా హెల్ప్ చేసినాయన్న బాగుంది. కానీ ట్రేడర్స్ ఇప్పుడు హర్దాస్ మార్కెట్ ఏదైతే ఉందో మీరు తప్పుగా భావించదు, అదొక బ్లాక్ మార్కెట్ గా ఉంది అన్న మాట వాస్తవం కాదని. ఎందుకంటే ఈ కరోనా సిచ్యువేషన్ లో సామాన్య ఫోటోగ్రాఫర్ నష్టపోయిండు, ఐదర్ అసోసియేషన్ గా ఆదుకోకపోయినా కూడా వ్యక్తిగతంగా నన్న కొంచెం ఒక వీరు వీళ్ళకంటూ ఒక ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేసినప్పుడు ఒక ఒక అసోసియేషన్ ఉండి ఉంటుంది కదా ట్రేడర్స్ది. సో ఆ ట్రేడర్స్ అసోసియేషన్ త్రూ మన తెలంగాణ అసోసియేషన్ కి ఎంతో కొంత ఫండ్ డొనేట్ చేసినా కూడా వారి విషయానికి ఒకటి ఖండిస్తానండి. ఎట్లా అంటే కంపెనీస్ పరంగా తీసుకుంటా లేకపోతే ట్రేడర్స్ పరంగా తీసుకుంటే, మీరు అన్నారు కరోనా టైంలో హెల్ప్ చేయట్లేదు అని. సార్ ఇప్పుడు 15 సంవత్సరాలు ఉన్న ఫోటోగ్రాఫర్ ఈ 3 నెలలు బతకలేకపోతున్నాడు. 15 సంవత్సరాలుగా ఫోటోగ్రాఫర్గా లక్షలు సంపాదిస్తున్న వాడు ఈ 3 నెలలు బతకలేక బ్యాకప్ లేదు. అదే ఒక ట్రేడరు ఈ 6 నెలల్లో అతని సఫర్ తెలుసా, ఒక ట్రేడర్ సఫర్ అంటే అతను ఒక 10 లక్షలు సంపాదించుకుని ఉండొచ్చు, 20 లక్షలు సంపాదించుకుని ఉండొచ్చు ఈ బిజినెస్ పెట్టిన కాలంలో. కానీ ఒక బిజినెస్ కి ఒక రెంట్ పర్ మంత్ మెయిన్ సెంటర్ లో 1.5-2 లక్షలు ఉంటుందండి. షాప్ ఒక 20 మంది ఎంప్లాయీస్ ఉంటారు, అవునా? 20 మంది ఎంప్లాయీస్ కి పూర్తి శాలరీ అయిపోయిన సగం జీతం ఇవ్వాలి, షాప్ రెంట్ కట్టాలి. కట్టేంత షాపులు ఎవరు ఊరుకుంటలేరు కదా, 3 నెలలు ఆగమన్నారు అంతే. ఈ 3 నెలల తర్వాత అంటే నెలకు ఒక 5 నుంచి 10 లక్షల రూపాయలు ఆయన ఖర్చే ఉంటది. రూపాయి ఇన్కమ్ లేకుండా ఆయన ఖర్చు పెట్టేటప్పుడు ఇంకా పేదవారికి ఏం హెల్ప్ చేస్తాడు అతను? పోనీ నీకు ఇచ్చాడనుకుందాం, నీకు ఇచ్చాడనుకుందాం, రేపు పొద్దున 100 మంది కెమెరా కొనుగోలు ముందర నిలుస్తుంటారు, అన్న ఆయనకి ఎందుకు ఇచ్చాడు నాకు ఎందుకు లే, ఎక్కడి నుంచి తీయగలడు, ఎక్కడి నుంచి తీయగలడు, తేలేడు. కాబట్టి ట్రేడర్ అనేది హెల్ప్ చేయలేదంటే దాంట్లో న్యాయం ఉండొచ్చు. మీరు ఒక అద్దంకి ఒకవైపు చూస్తున్నారు, హెల్ప్ అందింది కదా అన్న. ఇప్పుడు నాకున్న కస్టమర్లు ఎవరైతే నాకు ఫోన్ చేశారో వాళ్ళకి ఎంతో కొంత మనం చేయగలిగాం, అది ఎక్కడ బయట కూడా మనం చెప్పింది లేదు, అంటే ఆయన కడిగి చేసాం కాంతి సపరేట్ కొడుకున్నాం, అది వేరే విషయం. ఇప్పుడు అందరు వాళ్ళు కూడా చేసి ఉండొచ్చు, మీకు తెలియకుండా ఎవరన్నా ఫోన్ చేసి మనకు కూడా చెప్పలేకపోయి ఉండొచ్చు. ఎవరికైనా ఫోన్ చేసి ఇప్పుడు మధుసూదన్ గారు కొంతమంది చేశారు, వాళ్ళందరూ ఉన్నారు, కొంతమంది ఉన్నారు. ఇప్పుడు సురేందర్ గారు కొంతమందికి చేశారు, మన ఆయన ఎవరు మన పానాసోనిక్ చేశారు, వాళ్ళందరూ కూడా చేశారు. ఎవరు కొంత శుభజ్యోతి వాళ్ళు ఎవరికి వాళ్ళకి సంబంధించి చేశారు, చేయలేదంటే ఆయన లేదు, వాళ్ళ పరిధిలో చేశారు. నేను వ్యక్తిగత బ్లాక్ మార్కెట్ అనేది మాత్రం తప్పండి అది, ఎందుకంటే సార్ ఎప్పుడు కానీ ఎందుకంటే నా ముందర నేను కెమెరా కొనడానికి వెళ్ళిన ప్రొఫెషన్ నా ప్రొఫెషన్ నుంచి నేను ఒక కెమెరా కొనడానికి వెళ్ళినప్పుడు నాకు ఒక రేటు, అమేచర్ కస్టమర్కి నా ముందర నాకన్నా లీస్ట్ రేట్ ఇవ్వడం నాకు కొంచెం అక్కడ ఎట్లుంటుంది అంటే అండి, పిండి కొద్ది రొట్టె అంటారండి. ఎప్పుడు కానీ కామన్గా మన దగ్గర ఫెయిల్యూరిటీ ఎక్కడ జరుగుతుంది అని అంటే, సపోజ్ ఒక కంపెనీ రేట్ నిర్ణయిస్తుంది ఒరిజినల్ బిల్తో ఇంత తీసుకోవాలని ఒక రేట్ నిర్ణయిస్తుంది, మన వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ మన వాళ్ళది కూడా కొద్దిగా తప్పు ఉంటుంది. అంటే ఎండ్ కస్టమర్ వదిలేయండి,
బయట నుంచి వచ్చే అమెచర్ కస్టమర్ అండి, వాడు గీకి గీకి బేరే మారుతారు కాబట్టి వానికి ఏం కావాలో వాడికి వాడికి వచ్చే ప్రోడక్ట్ వాడికి వస్తుంది, అది వేరే విషయం. ఇక్కడ ఏమైందంటే రేట్ ఎప్పుడైతే జెన్యున్గా తీసుకోకుండా తక్కువ రేట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, ఏ ప్రోడక్ట్ అయినా మన ఫీల్డ్ లో ఎప్పుడైతే రేట్ కోసుకుంటూ వెళ్తున్నారో ఆ ప్రోడక్ట్ లో కానీ వాళ్ళు ఇచ్చే సర్వీస్ లో కానీ ఖచ్చితమైన మ్యానిపులేషన్స్ ఉంటాయి, క్వాలిటీలో కూడా ఏమన్నా తేడా, ఖచ్చితమైన మ్యానిపులేషన్స్ ఉంటాయి. నువ్వు నిజంగా జెన్యున్ ఇవ్వు నీకు జెన్యున్ పీసెస్ వస్తాయి. ఇప్పుడు కంపెనీ నిర్ణయించే చాలా షాప్స్ ఉన్నాయి, ఇప్పుడు హరిదాస్ మార్కెట్ లో చాలా షాప్స్ జెన్యున్ గా ఇచ్చేవాళ్ళు ఉన్నారు, జెన్యున్ గా ఖచ్చితంగా ఇచ్చేవాళ్ళు. చిన్న చిన్న షాపులు వద్దండి, పెద్ద పెద్ద షాపులు జెన్యున్ ఇస్తాయి, వాళ్ళకి ముందే చెప్తారు బాబు ఈ రేట్ ఇది, ఈ రేట్ ఇది, ఈ రేట్ ఇది, దీనికి అది ఇది వస్తుంది, దీనికి అది ఇది వస్తుంది, దీనికి అది ఇది వస్తుంది. సరే మీరు ఆలోచించండి, రేటు పడకపోతే మీరు ఇస్తారా? నేను ఇస్తానా? ఎవరు ఇవ్వం కదా. ఇప్పుడు అంతే ఫోటోగ్రాఫరు 100,000 రూపాయలు ఒకలాగా తీస్తాడు, 50,000 ఒకలాగా తీస్తాడు, 30,000 ఒకలాగా తీస్తాడు. ఆర్డర్ రావడానికి ఎన్నో జిమ్మికి లేస్తూనే ఉన్నాయి. అన్న ఒకటి నేను పర్సనల్ గా అడుగుతానన్నా, అంటే ఇది సక్సెస్ అవుతుందా కాదా ఫార్ములా తెలియదు అన్న. ఇప్పుడు అసోసియేషన్ ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరు, ఏది వెంకట్ కానివ్వండి, వెంకట రెడ్డి కానివ్వండి, వాళ్ళు ఇప్పుడు జిల్లాల వారీగా కూడా అసోసియేషన్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఒక మెంబర్షిప్ ఎన్రోల్మెంట్ సైక్లింగ్, ఇప్పుడు నాకు మెంబర్షిప్ లేదు మన సంఘంలో, ఏ సంఘంలో అయినా మెంబర్షిప్ తీసుకోవడం అనేది నా ప్రాథమిక హక్కు, నా ఇష్టం. అయితే ఇప్పుడు నేను ఒక అసోసియేషన్లో మెంబర్షిప్ తీసుకున్నాను, సో అంటే నేను మిమ్మల్ని నుంచి మన వాళ్ళకు కూడా ఇంటిస్తుంది ఏంటంటే, మనం అప్డేట్ అవుతున్న క్రమంలో ఏదో ఒక కెమెరా కానీ ఏదో ఒక ఎక్విప్మెంట్ కొనే అవకాశం ఉంటుంది. సో అది అసోసియేషన్ త్రూ వెళ్తే డైరెక్ట్ మన కంపెనీతో మాట్లాడి సమ్ డిస్కౌంట్ని మనం బల్క్లో కొంటే డిస్కౌంట్ వస్తుంది కదా, ఆ డిస్కౌంట్ని అసోసియేషన్ ఫండ్గా మనం నిధి సహాయ నిధి కానివ్వండి, అసోసియేషన్ బ్యాకప్ అనుకోండి, ఏదో ఇది మనం డైరెక్ట్ చేయకపోయినా ఇండైరెక్ట్గానే ఇది హెల్ప్ అవుతుంది కదనా. అంటే సార్ ఒకటి, ఎవరు చేసే పనులు చేయాలండి. నేను సంఘాలలో ఉన్నా కాబట్టి సంఘం గురించి మాట్లాడడానికి నేను చెప్తున్నాను, ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి. ఎట్లా అంటే నువ్వేదో వ్యాపారం చేసి, అసోసియేషన్ అంటేనే ముందు వెల్ఫేర్ అండి. వెల్ఫేర్ అంటే ఎటువంటి కార్యక్రమాలు, కమర్షియల్ కార్యక్రమాలు చేయకపోవడం, ఎటువంటి కమర్షియల్ కార్యక్రమాలు చేయకపోవడం. చెప్తున్నాను ఇప్పుడు ఎటువంటి కమర్షియల్ కార్యక్రమాలు చేయకపోవడం, ఎటువంటి సపోర్ట్ ఇవ్వచ్చు, సపోర్ట్ ద్వారా లబ్ధి పొందొచ్చు. ఇది కూడా నీకు ఒక విషయం చెప్తాను సార్, ఒక ఎగ్జిబిషన్ అంటే ఒక వ్యక్తితో జరుగుతున్న కమిట్మెంట్, ఒక ఎగ్జిబిషనర్ కి ఒక సంఘానికి జరుగుతున్న కమిట్మెంట్. ఇక్కడ నీకు కెమెరా కమిట్మెంట్ తీసుకున్నప్పుడు నీ కెమెరా కమిట్మెంట్ 100,000 మందితో చేయాలి, 1,000 మందితో చేయాలి. ఒకవేళ కమిట్మెంట్ తీసుకున్నాక కస్టమర్ కొనకపోతే, సపోజ్ మీ తెలంగాణ అసోసియేషన్, తెలంగాణ ఆంధ్ర సంథింగ్ ఏదో ఒక అసోసియేషన్ నుంచి 70,000కు ఒక ప్రొడక్ట్ మీరు మాట్లాడారు, పక్కన ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు, మీ అమ్మ నాకు 2 రూపాయలు వేల మంది 69,000కి ఇస్తా అన్నాడు, వాట్ నెక్స్ట్? అంటే సంఘం పరిధి లోపల జరిగే కార్యక్రమాలన్నీ సంఘం చేయొచ్చండి. అన్నిట్లో తలదురుస్తే ఏమవుతుంది అంటే ఇబ్బందులు ఎదురవుతాయి. అంటే ఈ వ్యాపారం చేసిన కింద లెక్క అవుతుంది, సంఘం అనేది వ్యాపారం చేసిన కింద లెక్క అవుతుంది. సంఘం ఎప్పుడు వ్యాపారం చేయకూడదు. ఎటువంటి గైడ్ లైన్స్ ఇవ్వాలంటే అందరూ ట్రేడర్లకి ఒక లెటర్ ఫార్వర్డ్ చేయాలి. ఎటువంటి లెటరు? మా ఫోటోగ్రాఫర్లు ఎవరైతే మా సభ్యులు ఉన్నారో, మా ఐడి కార్డు తీసుకుని కనుక మీకు వస్తే మీరు ఏ రేట్ అయితే వేయించిండో ప్రతి షాప్లో ఆ రేట్ ఇవ్వాలి. జెన్యున్ ప్రొడక్ట్స్ ఇవ్వాలి, జెన్యున్ సర్వీస్ ఇవ్వాలి. సర్వస్ ఇవ్వకపోతే మేము ఏదైనా మనం ఫ్యూచర్ యాక్షన్ తీసుకుంటాం. ఇటువంటివి ఈ సంఘం నుంచి అల్టిమేషన్స్ ఉన్నాయి. దానికంటే ముందు అంటే ఈ ఎంతసేపు మీరు వ్యాపారం ఆలోచిస్తున్నారు, నేను చెప్పేది ఏంటంటే ఒక సంఘం లో లెవెల్ ఉన్న ఫోటోగ్రాఫర్కి ఏం చేయాలని ఆలోచించండి. అంటే ఒక విలేజ్ లో ఉండి పాస్పోర్ట్ నడిపించుకుంటున్న ఫోటోగ్రాఫర్కి అసలు సమస్య ఏంటి? ఎప్పుడన్నా మీరు విలేజ్ లెవెల్కి వెళ్ళి ఎంతసేపు మండలంలో ఉండే నాయకుల మాటలు వింటున్నారు, జిల్లాలో ఉండే నాయకుల మాటలు, సరే వాళ్ళు చెప్తున్నారు ఓకే, వాళ్ళు ఎక్కడ చెప్తారు, వాళ్ళ కింద ఉన్న వాళ్ళు చూస్తారు, కానీ ఒక అసలు సభ్యత్వం లేదు బాస్. ఫోటోగ్రాఫర్, విలేజ్ ఫోటోగ్రాఫర్ ఒక స్టూడెంట్ నడిపించుకున్నాడు, ఒక అవుట్డోర్ గా ఉన్నాడు, ఇండోర్ గా ఉన్నాడు, వాళ్ళ బాధలు ఎవరు పట్టించుకుంటున్నారు? అసలు వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉంది, ఎవరు చూస్తున్నారు, తిన్నాడా లేదా, ఉన్నాడా ఉండలేదా, ఇప్పుడు అతనికి ఏం అవసరం? సరే ఎవ్వరు కూడా, ఒక విషయం చెప్తున్నాను, సామాన్య ఫోటోగ్రాఫర్ అడిగేది ఏంటంటే కడుపు కింద అన్నము, పిల్లలకింత బట్ట, చదువు అండి బ్యాకప్. అంత మించి ఎక్కువ డిమాండ్ అడగడు, ఎక్కువ ఇవ్వడగడు. ఇది చేయగలిగే విధంగా ప్రయోజనాలు అంటే గవర్నమెంట్ అందరికి ఇస్తాండి, ఒక రేఖకు దిగువ ఉన్న వాళ్ళందరికీ గవర్నమెంట్ ఇస్తుంది, ఇవ్వమని చెప్పట్లేదు. కానీ ఆ రేఖకు దిగువ వృత్తిరీత్యా ఇచ్చే ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో, అంటే ఇప్పుడు నేను అనేది ఒక ఇన్సూరెన్స్ కార్డు కానివ్వండి, ఇన్సూరెన్స్ కార్డు లోను, బీసీలకైతే బీసీ లోన్లు, ఓసీలకైతే ఓసీ లోన్లు, ఎస్సీస్టీకైతే ఎస్సీ లోన్లు, ఏవైతే లోన్స్ ఉన్నాయో ఈ లోన్స్ కంపెనీలతో మాట్లాడి లేదా గవర్నమెంట్తో మాట్లాడి మన వాళ్ళకు ముందు వచ్చే విధంగా ప్రయత్నం చేయడం. గవర్నమెంట్ ఇచ్చేది అది,
మన వాళ్ళకు ముందొచ్చే ప్రయత్నం చేయడం, ఎప్పటికప్పుడు వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వడం. అచ్చా, ఇప్పుడు మన వాళ్ళకు మంచి ఫస్ట్ ప్రియారిటీ అనే ఒక మాట అన్నారు చూడండి. నేను ఈ మధ్యలో ఒక రెండు మూడు క్లబ్లలో మెంబర్షిప్ తీసుకోలేదు కానీ కొంచెం ఫోటోగ్రఫీ చేశాను వాళ్ళకి. సో అక్కడ నాకు ఒక లాజిక్ దొరికింది, అంటే కనపడింది ఏంటంటే, ఆ గ్రూప్లో ఆ క్లబ్లో మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకు ఫస్ట్ ఆ గ్రూప్లో సభ్యత్వం ఉన్న వాళ్ళే బిజినెస్ చేయాలి. ఫస్ట్ ఫస్ట్ ప్రియారిటీ, ఇందులో ఫోటోగ్రాఫర్ ఉన్నాడు రైట్, ఈ గ్రూప్లో ఉన్న సభ్యులందరూ ఫస్ట్ ఈ పర్సన్ అప్రోచ్ అయిన తర్వాత ఈ పర్సన్ కమిట్మెంట్ ఇస్తే ఓకే, లేదనంటే నెక్స్ట్ పర్సన్ ఈ కమిట్మెంట్ తీసుకోవాలి అనే ఒక మాట ఉంది. అదే మనం ఫోటోగ్రఫీ అసోసియేషన్లో మెంబర్షిప్ తీసుకుంటున్నాం, అది మండల స్థాయి కానివ్వండి జిల్లా స్థాయి కానివ్వండి, ఆ అసోసియేషన్ మెంబర్స్ ఫస్ట్ ఫోటోగ్రఫీ చేస్తున్న మెంబర్స్, అందులో ఎల్ఈడి ఓనర్స్ ఉండొచ్చు, ఎడిట్ మన ఎడిటింగ్ చేస్తున్న వాళ్ళు ఉండొచ్చు, డ్రోన్ ఆపరేటర్స్ ఉండొచ్చు, సమ్ ఎవ్రీ డిఫరెంట్ క్యాండిడేటీలో ఉన్న వాళ్ళు ఉంటారు కదా. సో ఫస్ట్ ప్రియారిటీ అసోసియేషన్లో ఉన్న సభ్యులే షేర్ చేసుకుంటే బిజినెస్ పరంగా కూడా డెవలప్ అవుతుంది రైట్. ఇచ్చిన బిజినెస్లో 5% ఆర్ 10% సంఘానికి డొనేట్ చేస్తే సంఘం కూడా కొంచెం ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఎస్టాబ్లిష్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కదా. అంటే మీరు చెప్పింది బాగుంది కానీ మళ్ళీ మీరు బిజినెస్ చేస్తున్నారు సంఘంతో. నేను అనేది అదే ఇప్పుడు సంఘంతో మీరు చెప్పేది ఎంతసేపు సంఘం ఫండ్ గురించి ఆలోచిస్తున్నారు. నేను సంఘం ఫండ్ బిజినెస్ చేసి చేయమనట్లేదండి, నేను సంఘం ఫండ్ బిజినెస్ చేయమని నేను ఎప్పుడు చెప్పట్లేదు. మీరు అది రాంగ్ అంటున్నాను, ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పిన పద్ధతి బాగుంది, అంటే సంఘంలో ఉన్న సభ్యులు పంచుకోవడం అనేది ఒక మంచి పరిణామం అండి. అట్లా అని బిజినెస్ ని మోనోపోల్ చేయలేము, అంటే వీళ్ళకి ఇవ్వాలి పక్కోడికి ఇవ్వద్దు సంఘంలో లేని వాళ్ళకి ఇవ్వద్దు అనేది ఏది ఉండదు. ఎట్లున్నా అంటే ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉండే సంఘం ఉన్నప్పుడు అందరూ వచ్చి చేరుతారు. అవును, ఇప్పుడు మా వాళ్ళకి ఇస్తాను వేరే వాడికి ఇవ్వద్దు అంటే అక్కడ కొట్లాటలు స్టార్ట్ అవుతాయి. అది గవర్నమెంట్ దాకా వెళ్తే ఏంటి, అది లేదు లాలు మా వాళ్ళకి ఇవ్వాలి వేరే వాళ్ళకి ఇవ్వద్దు అనేది ఏది లేదు. అందరికీ సబ్ జీవించే హక్కు ఉంది, అందరికీ బిజినెస్ చేసే హక్కు ఉంది, అవునా కదా. ఇప్పుడు నేను అనేది ఏంటంటే సంఘంలో ఉన్న సభ్యులకు షేరింగ్ అన్నారు రెడీ. ఈ షేరింగ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో మీరు పంచుకుంటారు భయ్య మాకేమద్దు, మా నెల మెంబర్షిప్ 150 రూపాయలు మీరు కడితే చాలు లేదా 250 రూపాయలు కడితే చాలు అని ఒక మెంబర్షిప్ పెట్టుకొని ఈ మెంబర్షిప్ ఫండ్ని ఎవరికైతే ఆపదలు ఉన్నారో వాళ్లకు 1 రూపీ ఇంట్రెస్ట్లో 50 పైసా ఇంట్రెస్ట్కో ఇచ్చి ఆ వచ్చిన ఇంట్రెస్ట్లో ఉన్న వాటిని బట్టి పథకాలు చేయడము, ఏదైనా కార్యక్రమం చేసేటప్పుడు ట్రేడర్ని పిలవడము లేదా లోకల్ స్పాన్సర్స్ పిలవడము. ఇప్పుడు ఎంతసేపు వీళ్ళు ఏం ఆలోచిస్తున్నట్టు ఏదైనా కార్యక్రమం చేసేటప్పుడు నికాన్ అడుగుదాం, కెనాన్ అడుగుదాం, లేకపోతే వీళ్ళని అడుగుదాం, ఎడిట్ పాయింట్ రమేష్ అడుగుదాం, ఎక్కడి నుంచో అడుగుతారు. కానీ ఒక ఫోటోగ్రాఫర్ అసోసియేషన్కి లోకల్లో ఉండే బట్టల షాప్ కానీ నగల వ్యాపారస్తులు కానీ క్లినిక్లు కానీ హాస్పిటల్స్ కానీ ఇవన్నీ చాలా ఉంటాయి. ఇప్పుడు మన సంఘం నుంచి ఫోటోలు తీస్తున్నామండి, వాళ్ళని ఎందుకు అడగద్దు? అవును అవునా కదా, వాళ్ళని అడిగి కార్యక్రమాలు చేయండి, చాలా ఎంత గ్రాండ్గా అవుతాయి కార్యక్రమాలు. అంటే వాళ్ళని కూడా మన టీంలో ఇన్వాల్వ్మెంట్ చేయాలి. అన్ని కమ్యూనిటీస్ కలుపుకపోతే చాలా మంచి కార్యక్రమాలు అవుతాయండి, వాళ్ళ దగ్గర ఫండ్ బాగుండొచ్చు. మన దాంట్లో లేదు ఫోటోగ్రఫీలో కానీ అన్న ఫండ్ ఉండొచ్చు, పాయింటే అవునా కదా. సో అంటే నేను అంటాను కదండి, రాజు పర్ఫెక్ట్ ఉంటే కింద వ్యవస్థ అంతా కూడా పర్ఫెక్ట్ ఉంటుంది. రాజు ఎప్పుడైతే కరెక్ట్గా లేడో కింద వ్యవస్థ అంతా కూడా పోతుంది. అంటే ఇప్పుడున్న రాజుల గురించి చెప్తున్నాను కాదు, అంటే వాళ్ళు మళ్ళీ నొచ్చుకుంటారేమో. అంటే నేను అనేది ఒక స్ట్రక్చర్ డిజైనింగ్ అండి, ఎప్పుడైతే వ్యూహకర్త కరెక్ట్గా చేస్తాడో ఆ ఆర్గనైజేషన్ పర్ఫెక్ట్ అన్నప్పుడు. అన్నా ఇప్పుడు ఒక విషయం, అంటే ఈ క్వశ్చన్ కాశీరత్నం అడగాలనుకుంటా, అంటే విషయం ఇందాక మీరు లాలో లేని సిస్టమ్ని మనం డెవలప్ చేయకూడదు అని అంటున్నారు కదా. ఇప్పుడు స్టూడియో పక్కల స్టూడియో ఈ రేషియోలో పెట్టుకోవాలి, ఇంత డిస్టెన్స్లో పెట్టుకోవాలని లేదు, ఎక్కడ లాలో లేదు. అంటే అసోసియేషన్ ఫామ్ చేస్తున్నప్పుడు బైలాలో ఉంది అని అంటున్నారు, అది మనం లాక్ విరుద్ధంగా పోతున్నట్టే సార్. ఎందుకంటే కాశీరత్నం కోర్టు దాకా వెళ్ళిన విషయం ఫెయిల్ అయింది కదా, ఇప్పుడు అది ఫెయిల్ అయింది కదా కాశీరత్నం ఫెయిల్ అయింది. ఎందుకంటే సార్, ఒకటి మనం ఎవరికి రెస్పాన్సిబిలిటీ ఉండాలి, రాజ్యాంగానికి రెస్పాన్సిబిలిటీ ఉండాలి, రాజ్యాంగానికి న్యాయానికి చట్టానికి లోబడి పనిచేయాలి. మీరనేది 200 మీటర్లు పెట్టుకోవద్దు, లోబడి పెట్టుకోవద్దు అనేది మనం అందరం ఒక అండర్స్టాండింగ్ లో పెట్టుకున్నది. అంటే మనం మనలో మనం కొట్లాడుకోవడం, కొద్దిగా దూరం పెట్టుకుని సంపాదించుకొని మామూలుగా చెప్పడం, వినని వాడికి మీరేం చేయలేరు నేనేం చేయలేదు. అంటే ఇక్కడ మిస్టేక్ ఏమైతుందంటే వాడికి ఈ ఏరియా వాడు కాదు, ఆడు తెలిసో తెలియకనే ఈడు వచ్చిండు, అంత ఒక 100,000 లక్షలు పెట్టిండు, ఇక్విప్మెంట్ తెచ్చిండు, పిఓపి కొట్టిండు, అద్దం ఫిట్ చేసిండు, అంత బోర్డుకి ఇచ్చేదాకా ఎవరికి తెలియదు వాడి బాధని ఎవరు చూడాలని. అదే అంటున్నా, అది తప్పు, నేను దానికి ప్రత్యక్షం ఖండిస్తాను. మొన్న ఒకసారి కేసు అయినప్పుడు నేను ఖచ్చితంగా ఖండించాను ఆ విషయంలో. నేను ఎందుకన్నానంటే ఇప్పుడు అది కేసు వాళ్ళే గెలిచారు, ఆపోజిట్ పెట్టిన వాళ్ళే గెలిచారు. ఎందుకంటే న్యాయం అలా ఉంది, రాజ్యాంగం అలా ఉంది. ఫస్ట్ మన రెస్పెక్ట్, మనం ఎలా చెప్తామో
అన్న ఇక్కడ పక్కన స్టూడియో ఉంది, వీలైతే వేరే దగ్గర పెట్టుకో అంటే నాకు ఇంత పెట్టిన డబ్బులు, నాకు డబ్బులు ఏంటని అడుగుతాడా, లేదా నేను ఖచ్చితంగా ఇక్కడే పెట్టుకుంటాడా, ఇక వాళ్ళ ఇష్టం. మనం ఏం చేయలేము, ప్రత్యక్షంగా చూసినాను అన్న, దమ్మున్నోడిదే రాజ్యం అన్నాడు. ఎందుకనంటే ఈ పేరు ఎత్తుద్దో ఎత్తుద్దో తెలియదు అని. ఎందుకనంటే మేడిపల్లిలో స్టూడియో పెట్టిండు ఫ్లోర్ లో, ఆయన దమ్ముంది, సీఎం దాకా ఆయనకున్న ఫోటోలు తీస్తున్నాడు. ఆ పర్సన్ ని ఒక్క ఎంట్రీగా కూడా పీకలేకపోయారు. తెలంగాణ దిగింది డబ్బు దమ్ము లేదా పేదోడు. ఇప్పుడు నార్మల్ గా బేసిక్ గా ఫోటోగ్రఫీ చేసుకున్న ఒక సామాన్యుడిని ఒక 30-40 వేలు లాస్ చేసి అక్కడ నుంచి స్టూడియో తీయించగలిగారు. అదే చెప్తున్నా మీకు, ఇక్కడ ఏం చెప్తున్నాను మీకు అదే అర్థం కావట్లేదు. లా ఇస్ లా, అది సామాన్యుడికైనా పెద్దవాడికైనా ఒకటే లా. సామాన్యుడు ఏం చేశాడు, గౌరవం ఇచ్చాడు. ఎవరికి, సంఘానికి గౌరవం ఇచ్చాడు. సరే ఇంతమంది పెద్ద మనుషులు చెప్తున్నారు కాబట్టి తీసేద్దాం అని చెప్పేసి నాకు ఎందుకు ఇలా కొట్లాట అనుకుని పక్కకు జరిగాడు. వాడు తీసుకొని పోతున్నప్పుడు వాడిని ఏడుపు, ఏమనుకున్నా నేను ఇంతమంది కొట్లాట ఎందుకు, నా నేను ఏమో పోయి బతుకుతా ఉన్నది పోతే నా కర్మ ఇంతే అనుకుని పోయాడు. అదే ఎవరైతే మీరు అన్న పర్సన్ పరిధిన తనకేంటి, తను పెట్టాలనుకున్నాడు, తన బిజినెస్ ఎక్కడ చేసే హక్కు తనకు ఉంది, వరల్డ్ ప్రపంచం మొత్తం ఎక్కడ చేసే హక్కు అనుకున్నప్పుడు అన్న. ఇప్పుడు ఒక మెంబర్ మనకు యాడ్ అవుతున్నాడు అంటే మనకు మెంబర్ పెరుగుతున్నాడు అన్న అదే తప్పు అంటున్నా సార్. 200 మీటర్ల పెట్టద్దు అని చెప్పి నువ్వు పాత వాళ్ళకు న్యాయం చెప్పాలని చెప్పి కొత్తగా వచ్చే వాళ్ళకి అన్యాయం చేస్తున్నావు కదా. ఒక కుటుంబానికి అన్యాయం చేస్తున్నట్టు లెక్క, అతను ఉపాధిని కోల్పోతున్నట్టు లెక్క. తీసుకో, తీసుకొని బాబు ఇద్దరు కాంపిటీషన్ పెట్టుకోకుండా కరెక్ట్ రేట్లు పెట్టుకోమని చెప్పండి సార్. రోజుకి 4-5 పిల్లలు పుడుతున్న దగ్గర నీకు అంతే మంది ఉన్నారా, జనాలు పెరగట్లేదా, పెరుగుతున్నారు, మరి మనది ఎందుకు దాని మీద రిస్ట్రిక్షన్స్ పెట్టుకోవడం. మంచి వ్యాపారం చేసుకోండి. ఈ పాయింట్ లో మీరు ఇచ్చే సార్, ఈ పాయింట్ లో 200 మీటర్లు 100 మీటర్లు లేదు సార్. నువ్వు అన్నావు కదా దమ్మున్నోడికి నడుస్తుందని, దమ్మున్న ఫోటోగ్రాఫర్ కి ఖచ్చితంగా బిజినెస్ ఉంటుందా? దమ్మున్న ఫోటోగ్రాఫర్ ఎప్పటికీ బిజినెస్ ఉంటుంది. ఈ కరోనా టైంలో కూడా దమ్మున్న ఫోటోగ్రాఫర్ తీస్తున్నాడు, చేస్తున్నాడు. అంటే మనం ఎలా చేయాలి, ఎక్కడ చేస్తే బాగుంటుంది, పక్కన కాంపిటీషన్ ఉన్నా కూడా చేసుకోవచ్చండి అన్న. ఒక విషయం అన్న, ఇప్పుడు కొంచెం పేరు వచ్చిన పర్సన్, ఒక పర్సన్ అది బిజినెస్ చేస్తున్నాడు అనుకుందాం, సింపుల్ చెప్తున్నాను. ఫోటోగ్రఫీ రాని వాళ్లకు, ఫీల్డ్తో సంబంధం లేని వాళ్లకు ఫోటోగ్రఫీ నేర్పిస్తూ 30-40 వేలు ఒక పర్సన్ ఎంబడి తీసుకుంటున్నాడు, సమ్ ఎక్స్ పర్సన్, ఆయన పేరు వద్దు. సో ఆయన మన అసోసియేషన్లో మెంబరు కాదు, ఆయన ఎంతో మందిని యాడ్ చేస్తున్నాడు. ఆ విధంగా మనం అసోసియేషన్ పరంగా చేయలేమంటారా? ఏం చేయలేము, ఫోటోగ్రఫీ ట్రైనింగ్ ఇచ్చి అలాంటి వాళ్ళని వ్యతిరేకించడం చేయలేం. కానీ మీరు అన్నట్టు ఫోటోగ్రాఫర్లకు ట్రైనింగ్ ఇవ్వగలరు, ఫోటోగ్రాఫర్లను ట్రైనింగ్ ఇవ్వగలరు. ఇప్పుడు నేను ఒకటే చెప్తానండి, ఫిల్మ్ ఇండస్ట్రీ ఉంది, ఎవరైనా లోపలికి ఎంటర్ కావాలంటే ఐడి కార్డు కంపల్సరీ ఉండాల్సింది. అవును, వాళ్ళు ఎందుకు పెట్టుకున్నారు, అది రాజ్యాంగానికి విరుద్ధమే. అయినా కూడా వారు ఒక స్టాండర్డ్ లెవెల్స్ తో వాళ్ళు ముందు నుంచి గవర్నమెంట్ అప్రోచ్ అయ్యారు, వారికి కావాల్సిన వాళ్ళు ఎనలైజ్ చేసుకున్నారు, వాళ్ళు ఎలా కావాలో రాసుకున్నారు. అలా మనం రాసుకోవడానికి ముందు మనకి ఏం కావాలి, యూనిటీ కావాలి. మన యూనిటీ కావాలంటే ఫస్ట్ అన్ని సంఘాల ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో, ఏదైతే ఫిల్మ్ ఇండస్ట్రీ చేస్తుందో, అలా ఫస్ట్ ఐక్యత రావాలి. ఐక్యత రావాలంటే ఏం చేయాలి, రెండో సంఘం వచ్చింది అనుకున్నాం, ఫస్ట్ వాళ్ళతో కూర్చొని మాట్లాడాలి. అసలు మీ ప్రాబ్లం ఏంటి, ఎంతసేపు నువ్వు విలీనంగా అని వాళ్ళ ప్రాబ్లం తెలుసుకోవట్లేదు. నువ్వు ఎందుకు పెట్టగలిగావు, ఏం చేద్దాం అనుకుంటున్నావు, సరే నీ ఐడియాలజీ బాగుంది కదా, రైట్, నీ ఐడియాలు అంతా రాసివ్వు, మనం ఈ ఐడియాలు నేను ఇంప్లిమెంటేషన్ చేస్తాము. ఈ ఎండ్ కస్టమర్కి నువ్వు అనేది సామాన్య ఫోటో దొరకట్లేదు కదా, నేను దొరికేలాగా చేస్తాను. అప్పుడేంటి, అది దొరికినప్పుడు వీళ్ళే పక్కకుంటారు, అవునా కదా. ఓకే, మీరు చెయ్యరు, ఇంకొని చేయరు అంటే తప్పు పద్ధతి, మీరు చేయండి వాళ్ళు చేయనివ్వండి. అంటే కొన్ని రోజులకి ఫోటోగ్రాఫర్ ఏమంటాడు సార్, ఇద్దరిద్దరు చేసేందుకు కాబట్టి ఒక్కరు కలిసి చేయండి అంటాడు. అంటే ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు ఒకటి వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నారు, ఫోటోగ్రాఫర్ అదేది ఆన్ డ్యూటీలో ఉన్న పోలీసు యాక్టివిటీస్ ని చూపిస్తే 30,000 or 10,000 కాంపిటీషన్ ప్రైజ్ మనీ అని బెటర్. ఇప్పుడు అసోసియేషన్ త్రూ ఎందుకు కండక్ట్ చేస్తలేరని సార్ అదే చెప్తున్నాను. ఐడియాలజీ లేక, మెయిన్ పోస్ట్ లో ఉండే వాళ్ళకి ఐడియాజీ లేక, ఒకవేళ ఐడియా ఉన్నా ఈ రిస్క్ మనం ఎందుకు తీసుకోవాలని ఒక రిస్క్ తోటి. ఇప్పుడు అసోసియేషన్ పెద్దలు కూడా హెడ్ ఎక్స్ లేవని కాదండి, ఒక మంచి పని చేస్తే 1,25,000 మైనస్లు వస్తాయి. అది మంచి చేసినా తిట్టటోళ్ళు ఉన్నారు, చెడు చేసినా తిట్టటోళ్ళు ఉన్నారు. ఇవన్నీ కొన్ని రిస్క్లకు ఒక్కోసారి ఇరిటేషన్ కూడా వస్తుంది ప్రెసిడెంట్ గా, సెక్రటరీకి, ఎవరికైనా హెచ్చింగ్ నియమం మనకి ఎందుకు, పక్క జరిగిపోతే అయిపోతుంది అనే ఒక ఫీలింగ్ వస్తుంది. అట్లా కూడా కొంత పని జరగట్లేదు. అన్న మిమ్మల్ని ఒకటి రిక్వెస్ట్ చేయొచ్చా, డిమాండ్ అనుకోండి, రిక్వెస్ట్ అనుకోండి. ఇప్పుడు రైతే రాజు, రైతు విషయంలో కానీ పొట్ట బట్ట అనే ఒక టాపిక్ ఉంది కదా. పొట్ట బట్ట అని అంటే ఇప్పుడు రైతు పండిస్తేనే మనకు పొట్ట, మనకు బట్ట. చేనేత విషయంలో చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంది కదా అన్న.
చేనేతని ఒక రైతే రాజు అన్నట్టు చేనేత కూడా ఒక రాజు అంటే ఆ ఫీడ్ ఏదైతే ఆ వర్క్ ఉంది కదా ఆ వర్క్ విషయంలో ఒక వర్క్షాప్ చేస్తే కొంచెం మనం మన బాధలు సాధక బాధకాలు అంటే మన దగ్గర ప్రపంచాన్ని చూపించినట్టు అంటే మన దగ్గర తీసుకుంటండి ఆ ఎడ్యుకేషన్ అనేది కాస్త తక్కువ అండి మీరు చెప్పిన రంగంలో చూస్తే కొద్దిగా ఎడ్యుకేషన్ తక్కువ పరిపాలనా అంటే పరిపాలనా సామర్థ్యం మనది 80% ఉంటుంది 70-80% ఉంటుంది కానీ పరిపాలనా సామర్థ్యం తక్కువ పరిపాలనా సామర్థ్యం మొన్న అన్నారు కదా నువ్వు ఎప్పుడు బలహీనుడివే 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 మనం ఎప్పుడైతే మనం అనుకుంటున్నామో నిజంగానే బలహీనుడిగా మారిపోతున్నాం మరి మొన్న మీటింగ్ లో మీరు మీ ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్ లో అన్నారు కదా మనం ఎప్పుడు బలహీనం అనుకుంటున్నాం కాబట్టి మనం బలహీనంగా ఉండిపోతున్నామని అదే మనం నిజంగా సత్తో చూపెట్టి అందరం కలిసి ఒక దగ్గర అయ్యి మనం అందరికి పోయి మాట్లాడి ఇప్పుడు మొన్న మన ఫీల్డ్ తీసుకోండి పోతిరా వెంకి ప్రమోట్ చేశాడు చేనేత కట్టుకుందామని చెప్పి దుబ్బక్క విలాట్ రమణ కూడా చేశారు చేనేత కట్టుకుందామని కట్టుకున్నారు కూడా ఇలా ప్రమోట్ చేస్తున్న విఐపీలు సమంత అందిగింది చేనేత కట్టుకున్నాం ఇంత ప్రమోట్ చేస్తున్నప్పుడు దీన్ని మార్కెట్ లో తీసుకోవాల్సిన ఆవశ్యకత మన పెద్దల మీద ఆధారపడదు అంటే దీనికి సరైన ఒక హబ్ ఏర్పాటు చేసి ఆన్లైన్ ద్వారా తక్కువ రేటుకు సేల్స్ చేయడము మిగతా క్లాస్ కి దీన్ని కాంపిటీషన్ ఇచ్చే విధంగా వీళ్ళని ఎడ్యుకేట్ చేయడము మనది ఎక్కువ ప్రొడక్ట్ లార్జ్ స్కేల్ వెళ్ళి గవర్నమెంట్ నుంచి ప్రమోషన్స్ తీసుకుని గవర్నమెంట్ కూడా ప్రమోట్ చేయడం సిద్ధంగా ఉంది ఇటువంటి టెక్నాలజీ అప్డేట్స్ కనుక చేయగలిగితే మన మన వాళ్ళు ఖచ్చితంగా బాగుపడతారు అంటే వీళ్ళందరినీ కలిపి ఒక ఒక ఆర్గనైజేషన్ కావాలి ఇప్పుడు రైతుల దగ్గర కొన్ని గవర్నమెంట్ ఇస్తుందండి రైతుల దగ్గర కొన్ని మన అందరికి పంచింది ఏది ఆ టైంలో కరోనా టైంలో కూడా అందరి దగ్గర తీసుకొని మొత్తం ఆర్డర్లు బుక్ చేసి ఇచ్చింది అవునా కాదు అటువంటి వ్యవస్థను ఒకటి ఏర్పాటు చేయాలి మన దగ్గర చేసి ఇది కొనండి స్కూల్ డ్రెస్సుల దగ్గర నుంచి కూడా ఇప్పుడు జెర్సీలు వాడుతున్నారు అవును జెర్సీలు వాడు అట్లా కాకుండా స్కూల్ డ్రెస్సుల దగ్గర నుంచి కూడా మనై వాడుకొని స్వచ్ఛంగా ఉండేటట్టు కనుక చేయగలిగితే సో బ్యూటిఫుల్ సో మీ మిమ్మల్ని క్వశ్చన్ ఎందుకు వేసిన అంటే మీరు పద్మశాలి బిడ్డే కదా మీరు ఎదుగుతున్న క్రమంలో మీకు అవకాశం ఎక్కడన్నా దొరికితే చేనేతను కొంచెం ప్రమోట్ చేయండి అని చెప్పి తప్పకుండా అండి నేను ఖచ్చితంగా అంటే ఇప్పుడు లెనిన్ వేసి జీన్స్ వేస్తాను మామూలుగా కానీ నేను రెగ్యులర్గా నేను ఇంట్లో వాడే ప్రతి ఐటెం నాకు కట్టిన దగ్గర నుంచి కూడా అవే ఉంటాయి చేనేతకు సంబంధించినవి ఉంటాయి సో బయటికి వెళ్ళేటప్పుడు నాకు వైట్లో ఎక్కువగా కంఫర్ట్ ఉంటుంది కాబట్టి ఇది వేసుకుంటున్నాను మోస్ట్లీ ఇక నుంచి అంటే మీరు చెప్తున్నారు కాబట్టి ఇక నుంచి వీలైతే మార్చి చేనేతకు మారే విధంగా కూడా నేను ప్యాంటు షర్ట్ కూడా మారే విధంగా కూడా నేను ప్రయత్నం చేస్తాను ఎందుకంటే మన వాళ్ళకి ఫస్ట్గా నేను పాటించి 10 మంది చెప్పాలి కాబట్టి డెఫినెట్లీగా దాన్ని చేసే దిశగా ప్రయత్నం చేస్తాను రైట్ అన్న థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్నర్ ఫీలింగ్ మాతో షేర్ చేసుకున్నందుకు అలాగే ఫైనల్గా ఫోటోగ్రఫీ రంగంలో మీరు ఎదిగిన క్రమం మీరు పడ్డ కష్టాలు మీరు ఫ్యామిలీకి ఎంత సమయం కేటాయించారు ఫ్యామిలీ పరంగా ఎంత నష్టపోయారు అనేది మాతో చాలా క్లియర్గా అంటే ఓపెన్గా అన్నీ మీరు మాతో షేర్ చేసుకున్నారు మిత్రులు కూడా శత్రువులైన సందర్భాన్ని మాతో షేర్ చేసుకున్నారు సో మీరు ఇప్పుడు ఫైనల్గా మీ మిత్రులకు కానీ మీ శ్రేయోభిలాషులకు మీ శత్రువులకు అలాగే ఫోటోగ్రఫీ రంగంలో మీరు చేస్తున్న సేవలు అంటే మీ నెక్స్ట్ యాక్టివిటీస్ ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే మాకు ఒక ఫైనల్ మెసేజ్ మీ మిత్రులకు మీ శ్రేయోభిలాషులకు మీ ఫాలోవర్స్ మిత్రులు అందుకే నా ప్రతి కొటేషన్లో మీరు చూసే ఉంటారు బంధువులకు మిత్రులకు శత్రువులకు అని పెడుతూ ఉంటారు ఎందుకంటే శత్రువులు ఉన్నారు కాబట్టి నేను ఈ స్టేజ్లో ఉన్నాను అంటే వాళ్ళు ప్రతిసారి నా మీద ఒక కన్నేసి ఉంచుతారు కాబట్టి నేను ఎదగాలన్న కోరిక నాలో ఉంటుంది సో శత్రువులు కూడా నాకు మంచి భాగస్వాముల కింద లెక్క సో అదొకటి పక్కన పెడితే సార్ నేను ఇప్పటిదాకా విజయంలో అంటే పెళ్లికి ముందు వరకు నేను ఏం చేశాను ఎలా చేశాను నా మిత్రులు వాళ్ళంతా కంటే పెళ్లి తర్వాత మాత్రం నాకు నిజంగా తోడుంది మాత్రం నా మిస్సెస్ అని ప్రతి ఇది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అంటే ఇప్పుడు ఆ లవ్ మ్యాటర్ ఉంది కదా బాబీకి తెలుసు నేను ఫస్ట్ చెప్పేశాను చెప్పేశాను ఎందుకంటే రేపు మాపు వీడియో అప్లోడ్ చేస్తాను సార్ తెలిసిన పుస్తకం అండి అంటే నేను మ్యారేజ్ కి ముందు నుంచో తనతో చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటాను తన మ్యారేజ్ ఎప్పుడైతే మేము అనుకున్నామో మాది ఫిక్స్ అయిన డేట్ నుంచి తనతో చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటాను అంటే నేను ఒకటే చెప్పాను నా మనసులో ఏది ఉంచుకోకుండా నీకు చెప్తాను తప్పైనా ఒప్పైనా అది నువ్వు యాక్సెప్ట్ చేస్తావో నన్ను తిడతావో నన్ను కొడతావో లేకుంటే నువ్వు అలుగుతావో ఇది నీ ఇష్టం నీ బిహేవియర్ బట్టి నా మెయింటెనెన్స్ ఉంటుంది సో అప్పటి నుంచి ఏంటంటే తను ఒక 5 సంవత్సరాలు తన పిల్లలు పెంచడము పిల్లలు కనడము వాటికి ఇంటికే పరిమితమైంది సో ఎప్పుడైతే నేను ల్యాబ్ 2010లో ల్యాబ్ పెట్టానో 2010-2011 నుంచి తనకి నేను ఆఫీస్కి తీసుకురావడం స్టార్ట్ చేశాను తనకి వర్క్ నేర్పించి ఈరోజు సమంగా అంటే నాతో పాటు బిజినెస్ సమంగా చేయడానికి తనకి మంచి కమాండింగ్ వచ్చిందండి ఈరోజు మోస్ట్లీ 80% బిజినెస్ తనే చూసుకుంటుంది అంటే నేను ఆ సోషల్లో తిరగడము ఇవన్నీ తిరగడం నేను చేస్తుంటే తన బిజినెస్ అంతా తనే మొత్తం చూసుకుంటుంది తనకి నిజంగా రుణపడి ఉన్నాను అంటే ఈ రోజు నేను ఈ స్టేజ్లో ఉన్న తను ఒక రకంగా తను మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నమాట మోస్ట్లీ తను నిజంగా నాకు ఒక హ్యాండ్ లాగా తను ఉంటుంది అది కాకుండా నా స్టాఫ్ అండి అంటే ఇప్పటివరకు నాకు ఎడిట్ పాయింట్లో ఉండే స్టాఫ్ ఎంతమంది అయితే ఉన్నారో నాతో పాటు జర్నీ చేస్తున్న వాళ్ళు
ఈ రోజు వరకు కూడా కరోనా టైంలో కూడా నాతో పాటు ఉన్నారు. కొంత కష్టకాలం వచ్చి నేను శాలరీస్ ఇవ్వలేని పొజిషన్లో కూడా వాళ్ళు శాలరీస్ తీసుకోలేదు. సరే అన్న, మేము అడ్జస్ట్ చేసుకుంటాం, మీకు వచ్చినప్పుడు ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు కూడా శాలరీస్ తీసుకోలేదు. సో వాళ్ళందరికీ నేను రుణపడి ఉన్నాను, అంటే నా స్టాఫ్ అందరికీ కూడా నేను రుణపడి ఉన్నాను. ఈరోజు ఇంకా వాళ్ళు చాలా కష్టపడుతున్నారు, అంటే డే అండ్ నైట్ నేను చేయను, ఇంకో 1 అవర్ చేయను, 2 అవర్స్ చేయను అని ఏ రోజు వరకు కూడా చెప్పలేదు. సో చేయండి తమ్మి అంటే వాళ్ళు చేస్తారు. అంటే ఒక 50 మందిలో 10 మంది అటు ఉండొచ్చు ఇటు ఉండొచ్చు, కానీ మిగతా వాళ్ళంతా కూడా 90% నాతో పాటు చాలా జర్నీ హ్యాపీగా చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నేను సర్వదర్ ఉన్నప్పుడు ఉంటాను. ఇక ముఖ్యంగా అసోసియేషన్ నాయకులకు 2 ఉండని 3 ఉండని వాళ్ళందరికీ చెప్పేది, ఇన్ని రోజులు నా వల్ల మీకు ఏదన్నా పొరపాటు జరుగుంటే నన్ను మన్నించండి. ఎందుకంటే తెలుసో తెలియకో, పక్క వాళ్ళ మాటలతోటో, లేకుంటే నాకేదన్నా అనిపించో, నేను మీ సంఘంలో ఉండాలనో, మీ పక్క సంఘంలో ఉండాలనో ఎన్నో రకాలుగా నేను మీకు ఏమైనా ఇబ్బంది క్రియేట్ చేస్తుంటే నేను మిమ్మల్ని అందరినీ కూడా మన్నించమని వేడుకుంటున్నాను. ఇకపై ఎందుకు నేను అంటున్నానంటే, నేను స్థాపించిన ప్రస్థానం టెక్నికల్ రమేష్గా స్టార్ట్ చేశాను, ఒక ఎడిట్ పాయింట్ రమేష్గా ఉండాలనుకున్నాను. కానీ మధ్యలో జరిగిన పరిస్థితులు నేను ఫోటోగ్రాఫర్లకి దూరం చేశాయి, మిమ్మల్ని దూరం చేశాయి. నేను రియలైజ్ అయ్యాను, నేను కొత్త ప్రపంచాన్ని చూశాను, నేను మళ్ళీ కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలనుకుంటున్నాను. కాబట్టి నన్ను టెక్నికల్ రమేష్ కన్నా చూడకండి, ఏ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కానీ ఏ అసోసియేషన్ మెంబర్ కానీ చూడకండి. నా దగ్గరకు వచ్చే ముందు టెక్నికల్గా మాత్రమే నా దగ్గర రండి, ఎడిట్ పాయింట్ రమేష్తో టెక్నికల్ మాట్లాడతాను రండి, కానీ ఏ అసోసియేషన్ గురించి నా దగ్గర రావద్దు, నేను వినను కూడా. దయచేసి ఇదైతే ఖచ్చితంగా ఫోటోగ్రాఫర్లు చెప్తున్నాను. అండ్ రెండోది, టెక్నాలజీ అప్డేట్ విషయంలో కానివ్వండి, వర్క్షాప్ విషయం కానివ్వండి, ఎగ్జిబిషన్ విషయం కానివ్వండి, ఏదైనా సరే డెఫినెట్లీగా ఒకటే చెప్తున్నాను, మీకు ఏది మంచిగా అనిపిస్తుంది నాతో షేర్ చేయండి, నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా. లేదన్నా మీ ఎగ్జిబిషన్స్ వల్ల గొడవలు అవుతున్నాయి, మీరు ఎగ్జిబిషన్ చేయకండి అంటే నేను ఎగ్జిబిషన్స్ చేయను. మీరు ఒక ఎడిట్ పాయింట్ చేసుకుంటా అంటే ఎడిట్ పాయింట్ చేసుకుంటాను మీకోసం. లేదన్నా టెక్నికల్గా బాగుంది మీరు చేయండి అంటే డెఫినెట్లీగా చేస్తాను. అలాగే నేను మీటింగ్స్ కండక్ట్ చేసినా, నేను మీకు టెక్నాలజీ చెప్పినా, అది మీకోసమే, నా బిజినెస్ డెవలప్మెంట్ చేస్తూ మీకు సహాయపడ్డానికి. సో ఖచ్చితంగా నేను ఆ విషయంలో ఉంటాను. ఇప్పటివరకు మీతో కూడా ఏ విధంగా ప్రవర్తించుంటే, అంటే ఏదైనా ర్యాష్గా ప్రవర్తించున్నా, లేకుంటే ఇంకేదైనా ప్రవర్తించుకున్నా, మీ అందరికీ కూడా నేను ఈ OS9 TV ద్వారా కూడా నేను మిమ్మల్ని మన్నించమని అడుగుతున్నాను. ఇకపై మీకు ఏది కావాలన్నా మీకు అందుబాటులో, టెక్నికల్ పర్సన్గా అందుబాటులో ఉంటాను. ఎందుకంటే రాబోయే రోజుల్లో మేము చాలా టెక్నాలజీ అప్డేట్ చేస్తున్నాం, ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ స్టార్ట్ చేసాం, ఇప్పుడు చాలా యూటిలిటీస్ మేము డెవలప్ మార్కెట్లో ఇస్తున్నాం మీ అందరికీ. ఇప్పటివరకు ఎడిటింగ్ మీద ఇచ్చాము, డిజైనింగ్ మీద ఇచ్చాము, కన్వర్షన్స్ మీద ఇచ్చాము. ఇకపై మీ మెయింటెనెన్స్ మీద, అంటే మీరంతా కూడా కస్టమర్తో ఎలా రిలేషన్ మెయింటైన్ చేసుకోవాలి, వీటన్నిటి మీద కూడా మనం రీసెర్చ్ చేసి కొత్త సాఫ్ట్వేర్స్ డెవలప్ చేస్తున్నాము. దీంతోపాటు టెక్నాలజీ హబ్బింగ్ క్రియేట్ చేస్తున్నాం, అంటే మీరందరూ ఒక రూఫ్కి వచ్చి మీ బిజినెస్లన్నీ కూడా మీరు పంచుకునే విధంగా. అండ్ ఈ కాలంలో చాలామందికి వెబ్సైట్స్ లేక చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, అటువంటి వారికి మినిమం రెంటల్లో వెబ్సైట్, అంటే వాళ్ళకి వెబ్సైట్ దగ్గర నుంచి మెయింటెనెన్స్ స్పేస్ కూడా మినిమం రెంటల్లో, అంటే నెలకి ఒక రోజు రోజుకు ఛాయ్ తాగితే నెల 15 రోజులు మీరు ఛాయ్ తాగిన వాల్యూతో వెబ్సైట్, అంటే 175 రూపాయలు నెల ఖర్చు పెట్టగలిగితే మీకు వెబ్సైట్ ఉంటుంది. సో ఇటువంటి వెబ్సైట్స్ డెవలప్మెంట్ మన మారుమూల గ్రామాల ప్రాంతాలకు, ఏమైనా వెబ్సైట్ ఉందా అంటే అట్లా చాలా ఆర్డర్స్ పోతున్నాయి, లేదు నా వెబ్సైట్ ఉంది అని చెప్పుకునే విధంగా వెబ్సైట్ డెవలప్మెంట్. ఇలా సామాన్య ఫోటోగ్రాఫర్కి ఏవైతే అవసరం ఉందో అవి టెక్నిక్ అందించడానికి నేను సదా అందుబాటులో ఉంటాను. అంటే ఇక నుంచి ఒక సండేస్ నా ఫ్యామిలీకి కేటాయిస్తున్నాను, అండ్ 10 to 7 నా టైమింగ్స్ ఉంటాయి, మిగతా టైంలో ఎమర్జెన్సీ ఉంటే మెసేజ్ పెట్టండి, నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. లేదా నా హెల్ప్ లైన్ ఉంది, నా టీమ్ అందుబాటులో ఉంది, ఇప్పుడు టీం అంతా కూడా మంచిగా అందుబాటులో తీసుకొచ్చాం, వారి ద్వారా ఖచ్చితమైన సేవలు. ఇకపై మీకు ఏది కావాలన్నా కూడా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఏదైనా నా గురించి రూమర్ వస్తే నేను ఇలా చేస్తున్నా డైరెక్ట్ నన్నే అడగండి, నా పక్క వాళ్ళు అడిగితే ఏం తెలియదు, నన్ను అడిగితే తెలుస్తుంది. నేను ఎవరికి ఒకరికి అన్యాయం చేయాలని ఆలోచన కానీ, ఒకరికి నాశనం చేసి నేను పబ్బం గడుపుకునే ఆలోచన కానీ నాకు లేదు. నాకు దేవుడి మీద భారం వేస్తాను, నాకు ఇచ్చేది దేవుడు, తీసుకునేది దేవుడు. నేను తప్పు చేస్తే తను తీసుకుంటాడు, ఒప్పు చేస్తే నాకు పెడతాడు. ఈ కరోనా కాలం నాకు ఇంత కూడా ప్రాబ్లం కాకుండా చేస్తున్నానంటే దేవుడేనండి. సో ఆయన్ని ఖచ్చితంగా నమ్ముతాను, దాని ప్రకారం మిమ్మల్ని అందరినీ కూడా అంతా నా కళామతలే ముద్దు బిడ్డలు మీరంతా కూడా. ఇకపై మీ సదా మీ సేవలో ఉంటాలని చెప్పి నేను తెలియజేసుకున్నాను. అలాగే OS TV 9 మీకు కూడా మీ అభ్యున్నతి, అంటే మీరు చేస్తున్న కార్యక్రమాలు, చాలా ఇంటర్వ్యూస్ చూసాం సార్, మీరు ఇంటర్వ్యూస్ చేయాల్సింది మాలాంటి వాళ్ళని కాదు, సామాన్య ఫోటోగ్రాఫర్ని. అంటే మేము ఎప్పుడు కూడా మా వీడియోల్లోనో ఏ వీడియోలోనో మేము చెప్తూ ఉంటాం, కానీ నా తపన ఏంటంటే ఒక OS9 TV తరపు నుంచి వెళ్ళి మారుమూల గ్రామాలు విజిట్ చేయండి, మారుమూల గ్రామంలో ఉండే ప్రతి ఫోటోగ్రాఫర్ వాళ్ళ కుటుంబ పరిస్థితిని బయటికి తీసుకురండి. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఏం జరుగుతుంది, వాళ్ళ పాపలు ఎట్టున్నారు, పిల్లలు ఎట్టున్నారు, వాళ్ళ పిల్లలకి ఏం కావాలి, వాళ్ళ కుటుంబానికి ఏం కావాలి, ఎటువంటి దీనావస్థలో ఉన్నారు, వాళ్ళ గురించి మీరు చేయండి. మీరు చేసిన ప్రతి ఎపిసోడ్కి ఆ కుటుంబానికి ఏదైనా తక్షణ సహాయం కానీ ఏదైనా కావాలంటే మా వల్ల అయింది, 100, 200, 500 మా వల్ల అయింది, ఖచ్చితంగా వారికి హెల్ప్ చేయడానికి బాగుంటుంది. సో ఇది మీరు తీసుకోవాల్సిందిగా కూడా నేను సభాముఖంగా రిక్వెస్ట్ చేస్తాను. తప్పకుండా, థ్యాంక్ యూ అన్న. యాక్చువల్గా మేము కూడా
ఈ కరోనా టైంలో ప్రతి ఒక్క సామాన్య ఫోటోగ్రాఫర్ ఒపీనియన్, తను పడుతున్న బాధలు, తను కోరుకుంటున్న అప్డేట్స్ ఏంది చెప్పియాలన్న ఉద్దేశంలోనే నేను ఓఎస్ 9 2016లో స్టార్ట్ చేశాను. ఇదొక అవకాశంగా భావించిన కరోనా టైంలో వాళ్ళ ఆర్థిక బాధల్ని అలాగే వాళ్ళ సాధక బాధకాలని మనకు చూపిద్దామన్న ప్రయత్నం చేశాను. కానీ కొందరు ఫోటోగ్రాఫర్లు సహకరించారు, కొందరు సహకరించలేదు. ఇక నుంచి మేము చేసే ప్రయత్నాలకు మీ వంతు సహాయ సహకారాలు, ఇట్ మీన్స్ నాట్ ఫైనాన్షియల్లీ వి ఆర్ నాట్ రిక్వెస్టింగ్, టెక్నికల్గా అలాగే మేము వెళ్తున్న క్రమంలో మాకు కలిగే ఇబ్బందులను మీరు మాకు సపోర్ట్ ఇస్తారు అని చెప్పి ఆశిస్తున్నాను. ఆ విధమైన సపోర్ట్ మీ నుంచి దొరికితే తప్పకుండా ప్రతి ఒక్క సామాన్య ఫోటోగ్రాఫర్కి మన బెనిఫిట్ జరగడానికి ప్రయత్నం చేశానన్న. తప్పకుండా అండి, తప్పకుండా. మీకు ఏదైనా సరే ఫోటోగ్రాఫర్ విషయంలో కానీ లేదా కమ్యూనిటీ విషయంలో కానీ మీకు ఏదైనా సహాయం కావాలి, వారికి ఏదైనా ట్రైనింగ్స్ కావాలి, టెక్నికల్గా మీకు అందుకే ముందు నుంచి చెప్తున్నాను, టెక్నికల్గా సంఘానికి సంబంధించి కాకుండా యాజ్ ఎ టెక్నికల్ పర్సన్గా మీకు ఏది కావాలన్నా కూడా డెఫినెట్లీ నేను అందుబాటులో ఉంటాను. థ్యాంక్ యూ. వీడియో చూస్తున్న ప్రతి ఒక్క మిత్రుడు దయచేసి అర్థం చేసుకోండి, ఇది రమేష్ గారి భజన కాదు, తెలంగాణ అసోసియేషన్కి వ్యతిరేకం కాదు. ఇట్స్ ఓన్లీ ప్యూర్ ఫర్ జర్నలిజం బ్యాక్గ్రౌండ్తో నేను నా వ్యక్తిగతంగా రమేష్ గారి ఇన్నర్ ఫీలింగు, వారి చైల్డ్హుడ్ అలాగే వారి ఫైనాన్షియల్ డెవలప్మెంటు, ఓ ఎడిట్ పాయింట్ని స్థాపించి చేసిన పుణ్య కార్యక్రమాలు అలాగే వారు నష్టపోయిన అన్ని విషయాలు, వారి మనసులో ఉన్న కొన్ని బాధల్ని కూడా మనతో షేర్ చేసుకోవాలన్న ఉద్దేశంలో ప్రతి ఒక్కరిని మన నాకు ఎవరంటూ అగెనిస్ట్ అనేది ఏం లేదు, వారి అభిప్రాయం తెలుసుకోవాలని ప్రయత్నం చేశాను, వారు హార్ట్ఫుల్గా ఒప్పుకున్నారు. సో ఈ ఇంటర్వ్యూని పూర్తిగా వన్ డే కేటాయించి వారితో కూలంకుషంగా చర్చించి ఈ విషయం ఈ ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది. దయచేసి దీన్ని పెడతారు వైద్యాలు మాత్రం సృష్టించకూడదు, సామాన్య ఫోటోగ్రాఫర్కి వారు తన వంతు సహాయం సేవ చేద్దామని ముందుకొస్తున్నారు, దీన్ని స్వాగతిస్తారని ఆశిస్తూ సైనింగ్ ఆఫ్ మీ ఆర్కే. థ్యాంక్ యూ.